సో హాయ్, వెల్కమ్ టు బలా మీడియా. నేను మీ కుల్లం కుల్లా రోహిత్. ఆఫ్టర్ ఎ లాస్ట్ ఇంటర్వ్యూ, ఒక బ్లాస్ట్ ఇంటర్వ్యూ తర్వాత మీ ముందుకు రావడం జరిగింది. ఈసారి కుల్లం కుల్లా హిస్టరీలోనే, కుల్లం కుల్లా విత్ రోహిత్ హిస్టరీలోనే ఒక కొత్త వ్యక్తిని ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే కుల్లం కుల్లా అనేది షో బేసిక్లీ ఒక న్యూ కమర్స్కి, హాఫ్ స్క్రీన్ కష్టపడే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఉండడం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఫర్ ఎ చేంజ్ కుల్లం కుల్లా హిస్టరీలోనే ఒక న్యూ కమర్ కాకుండా ఒక సీనియర్ లీడర్ని ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకు సీనియర్ని లీడర్ని చూస్ చేసుకోవడం అంటే, ఇప్పుడున్న కాంగ్రెస్, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర పరిస్థితుల్లో, సెంట్రల్లో ఉన్న పరిస్థితులు బట్టి ఒక సీనియర్ లీడర్ తోటి ఇంటర్వ్యూ చేయడమే కరెక్ట్ అనిపించింది. సో ఆ సీనియర్ లీడర్ ఎవరో కాదు, ఫర్ ద ఫస్ట్ టైం టీఆర్ఎస్ పార్టీలో కుటుంబ పరిపాలన మీద వ్యతిరేకించిన వ్యక్తి ఈ వ్యక్తి. అండ్ మరీ ముఖ్యంగా ఈ టీఆర్ఎస్లో మెయిన్ ఫౌండర్ కూడా, టీఆర్ఎస్ పార్టీ పుట్టడంలో మెయిన్ ఫౌండర్ కూడా. బహుశా ఎవరికి తెలిసి తెలియకపోవచ్చేమో, ఆ గులాబీ జెండా ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి ఉన్న గులాబీ జెండా కూడా సూచించింది ఈసారి అంట. సో లెట్స్ వెల్కమ్, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ లీడర్ మరి ఎవరో కాదు, కేటీఆర్ గారి మీద 3 సార్లు కంటెస్ట్ చేసి అతి తక్కువ ఓట్లతో కూడా ఓడిపోవడం జరిగింది ఆ వ్యక్తి ఎవరో కాదు, కాంగ్రెస్ సీనియర్ లీడర్ కేకే మహేందర్ రెడ్డి గారు. సార్ నమస్కారం. సార్ అండి. సార్ ఎట్లా ఉన్నారు? సార్ అంటే ఇక మనకు కొత్తగా వచ్చింది కాదు కదా, అందరం మనం ఏదో వాలంటరీగా మన దగ్గర వచ్చింది కాదు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది జరుగుతున్న సంఘటన, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది, అన్ని రకాలుగా స్తంభించిపోయింది. కాబట్టి దీనికి ప్రికాషనరీ మెజర్ కాబట్టి ప్రికాషన్ తీసుకోవడమే మంచిది. కాబట్టి గత 3-4 నెలల నుంచి ఇంచుమించు 5 నెలలు 6 నెలలు అడుగుపెట్టింది. ఇప్పుడు కొంచెం కొంచెంగా తేరుకుంటుంది, జనం కూడా కొంచెం దాని నుంచి అవగాహన వచ్చిన తర్వాత కొంచెం ధైర్యంగా బయటకు వచ్చి వాళ్ళ వాళ్ళ పనులు కూడా చేసుకోవడం జరుగుతుంది. సార్ మీరు లక్కీ అంటాను సార్ నేను. సరే, లక్కీ అనేది దేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రతి మనిషి లక్కీయే. ఎందుకంటే మాకు లక్కీ ఏంటంటే, మీరు అడగాలి సార్ మరి ఏంటి లక్కీ అని అడగలేరు. ఎందుకంటే కుల్లం కుల్లా షోస్ మీరు చూసారా సార్? చూశానండి. మన ఏదో మామూలుగా మన ఇతను సంజీవ సోమశేఖర్ రెడ్డి గారు, సోమశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ అబ్బాయి చూశాను, చాలా బాగుంది షో కూడా. మా కుల్లం కుల్లా ఉంది, తెలంగాణ భాషలో చెప్పాలంటే కుల్లం కుల్లా. సో ఇదే కుల్లం కుల్లా బేస్ తోని ఫస్ట్ టైం ఒక సీనియర్ లీడర్ ని ఈరోజు చేయడం జరుగుతుంది సార్. ఎందుకంటే కుల్లం కుల్లా అనేది ఓన్లీ అప్కమింగ్, కాకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్, ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితుల్లో మీలాంటి ఒక సీనియర్ నాయకుడు అయితే కరెక్ట్ అనుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో కూడా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద కొంచెము డిస్కషన్ జరుగుతుంది, కాబట్టి అవగాహన కోసం మిమ్మల్ని నేను తీసుకోవడం జరిగింది సార్. సో సంతోషం రోహిత్ గారు నన్ను ఎంచుకోవడంలో చాలా సంతోషం నాకు. సో ఈ కుల్లం కుల్లాలో కొంచెం హార్డ్గా క్వశ్చన్స్ అడిగితే కొంచెం మీరు ఓపికతో సమాధానం చెప్పాలి సార్, చూసి ఉన్నట్టుగా. అంటే ఒకటి, రోహిత్ గారు హార్డ్గా అడిగినా ఏది అడిగినా సమాజంలో జర్నలిస్ట్ పాత్ర కీలకం. ఆ జర్నలిస్ట్లను, జర్నలిజాన్ని తొక్కేయడం అనేది తప్పుడు పద్ధతి. అది పార్టీలు ఏమైనా కావచ్చు, ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు, కుల్లం కుల్లా ఉన్నప్పుడే అటు జర్నలిజం కానీ ఇటు రాజకీయ నాయకుడు కానీ సమాజంలో ఉన్న ఎవరైనా కానీ, ప్రజాస్వామ్యులు కానీ ప్రజాస్వామ్యవాదులు కానివ్వండి, ఎవరైనా కానీ కుల్లం కుల్లా చెప్పి ప్రజాస్వామ్యం మనుగడ కొరకు ప్రయత్నించిన వాడే కుల్లం కుల్లాగా మాట్లాడతారు. కాబట్టి ఆ కుల్లం కుల్లాలో పాల్గొనడంలో కుల్లం కుల్లాగా మీరు అడిగే, మీరు కుల్లం కుల్లంగా మీరు అడగచ్చు, నాకు తెలిసినంత వరకు కుల్లం కుల్లంగా నేను జవాబు చెప్తాను. థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ ప్రశ్న సార్ నాది, మొదటి ప్రశ్న. సో కేకే మహేందర్ రెడ్డి గారికి కుల పిచ్చి ఎక్కువ, రెడ్డి సామాజిక వర్గాన్నే ఎక్కువ ఎంకరేజ్ చేస్తాడు, ఎలక్షన్స్ టైంలో కూడా కుల బేస్ మీద వాళ్ళతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారని ఫస్ట్ మీ మీద ఉన్న ఒక అపోహన, అంటే లైక్ ఒక ఎలిగేషన్ మీ మీద ఉంది సార్. ఇప్పుడు రోహిత్ గారు మీరే అన్నారు అలిగేషన్ అని చెప్పి, రాజకీయాలలో ఉన్నప్పుడు అలిగేషన్ వేరు, ఇప్పుడు నా మీద ఎవరైతే ఎలిగేషన్ చేసినారో వాళ్ళకు వాళ్ళుగా ఒక వ్యక్తి వైపు ఒక వేలు చూపిస్తున్నప్పుడు 3 వేలు ఇంకొక వైపు చూపిస్తాయి. ఇలా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన చూసుకున్నట్టయితే, మా దగ్గర ఎవరైతే పోటీ చేసిన పైన పోటీ చేసిన ప్రత్యర్థి యొక్క నియోజకవర్గంలో తన ఎలివేషన్లు చూసుకున్నట్టయితే, తన కులానికి ఎవరిచ్చిన ఎలివేషన్లు, ఏ కులానికి ఎవరిచ్చిన ఎలివేషన్స్, ఈ రాష్ట్రంలో కూడా రిటైర్ అయిన వాళ్ళకి ఎంతమందికి ఆ కులం వాళ్ళకి మళ్ళీ పోస్టులు ఇచ్చిండ్రు అనేది ఒకసారి అవగాహన చేసుకోవాలి. అలా అందరు కూడా, నేనే కాదు, మేధావులు, విద్యార్థులు, విద్యావంతులందరూ కూడా ఆలోచించాల్సిన సమయం ఇది. సమాజంలోని సామాజిక వర్గం, ప్రతి సామాజిక వర్గం కూడా ఆలోచించాల్సిన విషయం. ఎలా ఇవాళ నా కులం నేను రెడ్డి సమాజ వర్గంలో పుట్టాను, తప్పకుండా నాకు వేరే వాళ్ళు ఉండరు కదా, నా బంధువులు కానీ మిత్రులు కానీ ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు కదా,
కానీ మీ కాన్సెన్స్ లో వాళ్ళు కూడా నాచురల్ గా నాకు వాళ్ళే ఉంటారు. ఎస్టీ వాళ్ళందరూ ఉంటారు కదా సార్, వాళ్ళందరినీ కలుపుకొని పోవాలి కదా. అందరు కలుపుకొని ఉంటారు కాబట్టి నాకు ఓట్లు వస్తాయి. మరి ఎప్పుడైనా ఇప్పుడు నేను పోయి ఎక్కడ కుల సంఘాల మీటింగ్లు పెట్టానే, నేను కులాలను బేరేజ్ వేసే మీటింగ్లు నేను ఎక్కడ పెట్టలేదే. మీరు పెట్టుకున్నారు ఇవాళ, మీకున్న మీకున్నది ఇలా పద్మనాయక గిద్మనాయక అని మీరు పెట్టి ఆ కులాలు ఎంబడి తిరుగుతున్నారు మీరు. నేను ఎప్పుడు కూడా రెడ్డి సంఘాల మీటింగ్లకు పోలేను, నేను రెడ్డి సంఘాలను మీటింగ్లు పెట్టలేను. నేను సహజంగానే ఏముంటుందంటే నేను రెడ్డి కులస్తున్నాను, నాకు బంధువు బంధువర్గం ఉంటుంది, రక్త సంబంధికులు ఉంటారు, నాకు ఓట్లు వేస్తుంటారు వాళ్ళు. కానీ నేను కులాల పేరు మీద ఇంకోని కులం కేటీఆర్ గారు వెలుమూల కులంలో కూర్చున్నారు ఇలా నేను ఒక్క మాట చెప్పాను నమ్మిక నేను చెప్పాను సార్. ఇలా ఏ కులం వాళ్ళు పోటీ చేస్తే ఏ కులం వాళ్ళని నువ్వు విడ్రా చేయించిన ఇలా ఒక్క మాట మీ గుండెమే చేసుకొని చెప్పండి. ఇలా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే చెప్తుండో పెద్దలు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీ గుండెమే చేసుకొని ఆలోచించండి. 2009లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు మీ యొక్క కుటుంబ రాజకీయాలను నేను వ్యతిరేకిస్తూ నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ఏ కులం వాళ్ళని నువ్వు విడ్రా చేయించినావు? ఆ కులం విడ్రా చేసిన వ్యక్తి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? ఆ రోజు బీజేపీ నుంచి పోటీ చేసిన వ్యక్తి ఆ రోజు విడ్రా చేయించింది ఎవరు? మీరు కదా. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ సామాజిక వర్గం యొక్క అభ్యర్థి పోటీ చేసిండు? ఆ అభ్యర్థి అలా ఏ పార్టీలో ఉన్నాడు? ఎందుకు మాట్లాడతారంటే జూటా మాటలు. నీది కులపిచ్చి, నీ కులపిచ్చిలో నీ కులపిచ్చి కులపిచ్చి మా తత్వాన్ని ఇంకోలకు నొప్పించడానికి ఎదుటిని బదనాం చేయడానికి ఒక గోబెల్స్ ప్రచారం పెట్టి చేస్తున్న శిఖండి రాజకీయం ఇది. శిఖండి రాజకీయాలలో భాగంగానే ఇవాళ నువ్వు రాజకీయంగా నువ్వు అక్కడ పెసులుబాటు చేస్తున్నావే తప్ప ఈ కులపిచ్చి నీకుండి నీకుండి ఇంకోలకు అంటగట్టడం అనేది మూర్ఖత్వం అది. సార్ ఇంకో విషయం, మీరు తెలంగాణ ఉద్యమకారుడు అని మీరు చెప్పారు. అంటే తెలంగాణ ఉద్యమం అంటే మీ స్కూలింగ్ నుంచి కాలేజ్ లైఫ్ స్టైల్ మొత్తం ఈ మొత్తం తెలంగాణ ఉద్యమకారుల లైక్ ఫైట్ చేసిన వ్యక్తి, తెలంగాణ కావాల్సిన వ్యక్తి, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి మీరు. అంతా బాగుంది సార్, కానీ 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణం అనంతరం తెలంగాణ ఉద్యమం అనేది ఒక పీక్ స్టేజ్లో స్టార్ట్ అయింది. అలాంటప్పుడు మీరు ఉద్యమకారుడుగా మీరు ఉద్యమంలో పాల్గొనకుండా టికెట్ కోసం మీరు పోటీ పడ్డారు, అంటే టికెట్ ఆశించి. పచ్చకామలకు లోకమంతా పచ్చగా పడతాడట. ఇలా టీఆర్ఎస్ పార్టీ పెద్దలకు కానివ్వండి, నా కాన్స్టిట్యూన్సీ నుంచి ప్రాతినిధ్యం చేసిన వ్యక్తులకు కానివ్వండి, తెలంగాణ ఉద్యమం గురించి అవగాహన లేదు వాళ్ళకు. తెలంగాణ ఉద్యమం నుంచి అవగాహన ఉన్నట్టయితే ఇటువంటి మాటలు మాట్లాడరు వాళ్ళు. తెలంగాణ ఉద్యమంలో మీ అధినాయకుడు ఏం మాట్లాడండి? ఫస్ట్ ఏం మీటింగ్ చెప్పిండు? నేను నా భార్య తప్ప ఇక్కడ ఎవరు ఉండరు అని చెప్పిండు. నా కొడుకు కూతురు అందరూ కూడా అమెరికాలో ఉంటారు, బీవీ మియా బీవీ ధోనే ఉంటాం, మాకు ఒక షేర్డ్ పావు షేర్ బియ్యం అయితే మేము ఉంటాం, నేను కాపలా కుక్కలా ఉంటా అని చెప్పిండు. కానీ తర్వాత ఆయన చేసిన పనే ఉంది, ఇది మాకు తెలియదా? మేము చదువుకున్న వ్యక్తులం, మేము స్వార్థం కొరకు రాలే ఉద్యమంలోకి, మా డ్యూటీగా మేము ఉద్యమంకి వచ్చాము, ఉద్యమంలోకి వచ్చాము మేము. కేసీఆర్ గారు కూడా స్వార్థం కొరకే వచ్చిన ఉద్యమంలోకి. నేను ఇవాళ చెప్తున్నా మీకు, నేను అదే మంత్రి పదవి స్థానం వచ్చేవాడు కాదు. మంత్రి పదవి అయినా మనకు తెలంగాణ అవసరం కాబట్టి మేము నమ్మిన వారు. అలాంటి కేసీఆర్ గారిని ఎందుకు నమ్మిన నమ్మాల్సి వచ్చింది? అంటే తెలంగాణ కావాలి, ముందుగా మనం తెలంగాణ సాధించుకోవాలి. ఆ తెలంగాణ సాధకులు వస్తుండే అతను, అప్పుడు అతని రాజకీయ లబ్ధి అతనికి ఉండొచ్చు. కానీ అందుకనే ఉద్యమంలోకి వచ్చేటప్పుడే ముందే మేము చెప్పించాం, కుటుంబ పరిపాలనకు కానీ తావు లేదు అని చెప్పి చెప్పించాం. నేను కాదు కదా కోడే కూర్చుని కదా జనమంత్రి వాళ్ళ కరీంనగర్లో ఫస్ట్ జరిగిన సింహగర్జన నేను ఏం చెప్పినారు? ఆ తర్వాత ఎక్కడ జరిగిన ఏ సభలో ఏం చెప్పిన మీరు? నేను నా భార్య తప్ప నా కొడుకు కూతురు అమెరికాలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఎవరు రారు, నాకు ఒక పావు షేర్ బియ్యం అయితే ఉంటుంది, నేను కాపలా కుక్కలాగా ఉంటా, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన ఇవాళ మాట తప్పింది. ఎవరు ఇవాళ మీరు? ఇవాళ మేము మాట తప్పలే. ఇవాళ ఇంకోటి కూడా చెప్పిండు కేసీఆర్ గారు, కుష్ఠ రోగినైనా ముద్దు పెట్టుకుంటా, గొంగలి పెరుగునైనా కౌలించుకుంటా అని చెప్పి తెలంగాణ ఉద్యమం కొరకు. మేం చేసింది నేను తప్ప? అంటే నువ్వు తింటే తౌడేమో రుచికి తిన్నావు, వేరే వాళ్ళు తింటే గతిలేక తిన్నరా? ఇలా నీ వైఖరి అట్లనే ఉంది. ఇవాళ నువ్వు ఏం చేసినావు తెలంగాణ ఉద్యమం అప్పుడు? సమైక్య రాష్ట్రం అన్న టీడీపీతో పొత్తు పెట్టుకున్నావు నీ రాజకీయ అవసరం కొరకు. సమైక్య రాష్ట్రం అన్న సిపిఎం పార్టీతో పొత్తు పెట్టుకున్నావు నీ రాజకీయ అవసరం కొరకు, నీ సీటు కొరకు, నీ కొడుకు సీటు కొరకు, నీ అల్లుని సీటు కొరకు, నీ గెలుపు కొరకు పెట్టుకున్నావు. కానీ మేము అట్లా కాదు. సమైక్య రాష్ట్రం అన్న వైఎస్ఆర్సీపీని కూడా మేము ఒప్పించినాం మేము తెలంగాణ కొరకు. చూసుకున్నాం రికార్డు మీద ఉన్నాను నేను, వాటికి కాదు కదా మీ మాదిరి నేను ఏదో డొల్లమాటలు మాట్లాడతలేం కదా. నేను షిండే దగ్గర జరిగిన మీటింగ్లో వైఎస్ఆర్సీపీ వైఖరి మేము చెప్పినాం క్లియర్గా. Article 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం ఉంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా మీ నిర్ణయం మీరు తీసుకోండి, దానికి మేము మద్దతిస్తామని చెప్పిన. అంటే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న పార్టీని నేను ఒప్పించిన ఘనత నాది. మీదేముందా అవసరం కొరకు, పార్టీల కొరకు, పదవుల కొరకు
ఎక్కడ పడితే అక్కడ లాలూచి పడ్డ పార్టీ. సార్ కేకే మహేందర్ రెడ్డి గారు అంటే ప్రతి ఒక్కరికి కానీ ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటంటే కేటీఆర్ గారి కోసం త్యాగం చేసిన వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి గారు. సీట్ అంటే ఎమ్మెల్యే సీట్ లాస్ట్ వరకు మీరే అని చెప్పేసి అన్నారు, మరి లాస్ట్ చివరిలో మిమ్మల్ని సైడ్ చేసి కేటీఆర్ గారికి ఇవ్వడం జరిగిందని అంటున్నారు. నేను త్యాగం చేయలే, కేసీఆర్ బలిపశువు చేసిన నన్ను. మిమ్మల్ని బలిపశువు చేసిన అంతే కదా, మరి నేను త్యాగం చేస్తేనేమో నేను వదిలిపెట్టినట్టు, ఆయనకు వదిలిపెడితే నేను వదిలిపెట్టినట్టు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారునిగా నాకు సీట్ ఇస్తానని చెప్పి నన్ను పోటీ చేయమని చెప్పి నాకే కాదు మా దగ్గర నుంచి టీచర్ల సంఘాలకు కానీ ప్రతి ఒక్కరికి కానీ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కొడుకు ప్రేమ, ఆయనకు కొడుకు మీద ఉన్న ప్రేమ, సరే ఆయనకు ఎందుకు ఇచ్చిండా ఏందనేది నేను లోనికి వెళ్ళట్లేదు డెప్త్గా. కొడుకు మీద ఉన్న ప్రేమ కొద్దీ తెలంగాణ ఉద్యమంలో ఏదైతే నువ్వు ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నావు ఆ ప్రిన్సిపల్ని కూడా తిలోదకాలిచ్చి ఇలా కుటుంబ సభ్యులను నేను పాలిటిక్స్లోకి రాని అని చెప్పి కుటుంబ సభ్యులకు తావు లేదని చెప్పిన మీరు ఇలా ఆ రోజు పోటీ చెప్పి నీ కొడుకు సీట్ ఇవ్వడం జరిగింది. కొడుకు సీట్ ఇచ్చినందుకు నేను కుటుంబ పాలనను వ్యతిరేకిస్తూ ఆ రోజు నేను రివోల్ట్ చేసి పోటీ చేయడం జరిగింది. దానికి సిరిసిల్ల ప్రజలు నాకు నీరాజనం పట్టింది కదా, నీ ఎంబడి ఎవరు ఉన్నారు అప్పుడు, నువ్వు అన్నది ఇప్పుడు నేను చెప్తున్నా ఇవాళ, ఇంతకుముందు మీరు ప్రశ్న అడిగారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న 90-95% మంది క్యాడర్ న్యాయంబడి ఉండే, నీ ఎంబడి ఉన్నది ఎవరు, నీకు నీకు నీ కులపులు మాత్రమే ఉన్నారు అప్పుడు ఆ రోజు. ఆ రోజు అంటే నీకు కులపించి నీకా నాకా అడుగడుగున నీ నరనరాలను జీర్ణించకపోయింది కులపించి నీకు నాకు కాదు. నాకు అవసరం కూడా లేదు ఎందుకంటే నా కులం చాలా మెజారిటీ ఇక్కడ సార్. ఇవాళ దేశం అంతా రాష్ట్రం అంతా కూడా కోడేకొస్తుంది, ఇలా జాబితాలు తీయండి రిటైర్ అయిన పర్సన్స్ జాబితాలు, ఎవరి వల్ల ఎక్కడెక్కడ పెట్టిన పోయాలా. ఇంకా మరి నా సామాజిక వర్గం నుంచి చాలామంది రిటైర్ అయిన వాళ్ళని ఎందుకు పెడతలోను, ఇంకో సామాజిక వర్గం నుంచి చాలామంది రిటైర్ అయిన వాళ్ళని ఎందుకు పెడతలోను. ఇలా బీసీలు ఎస్సీలు దళితులు వీళ్ళందరూ లేరా, ఎస్టీలు వీళ్ళందరూ లేరా, వాళ్ళు ఎవరు కేపబుల్ కాదా, కెపాసిటీ లేదా, వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళని ఒక్కొక్కరు కానీ కులానికి సంబంధించిన వాళ్ళు 20 ఏళ్ళ కింద రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా. సార్ ఎందుకు సార్ కేటీఆర్ గారు ఐ మీన్ కేసీఆర్ గారు సిరిసిల్లని ఎందుకు ఎంచుకున్నారు? కేసీఆర్ గారికి కూడా నమ్మకం లేకుండే తెలంగాణ ఉద్యమం అంతా కూడా సమానంగా భావవ్యాప్తితో జరిగిందని కేసీఆర్ గారికి నమ్మకం లేదు. 2006 కేసీఆర్ గారు సిరిసిల్ల కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేసినప్పుడు సునాయాసంగా గెలిచింది. 2008 ఎలక్షన్స్కు మళ్ళీ బై ఎలక్షన్స్ పోటీ చేసి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసినప్పుడు ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి. 6 కాన్స్టిట్యూన్సీలలో కలిసి ఇంచుమించు నాకు అవగాహన ఉన్నంతమైన జ్ఞాపకం ఉన్నంత మేర వారు 18,000 ఓట్ల పైచిలుకుతోని వెనుకబడి ఉన్నారు. సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీకి వచ్చేసరికి, ఎందుకంటే సిరిసిల్ల నా కాన్స్టిట్యూన్సీ నేరల్లో, అప్పుడు పాత నేరల్ల తర్వాత సిరిసిల్ల అయింది, రీఆర్గనైజేషన్ ఆఫ్ కాన్స్టిట్యూన్సీలో నాకు సిరిసిల్ల అయింది. మాకు అంతవరకు దాకా సిరిసిల్ల పట్టణం లేదు, మాకు ఇల్లంతకుంట మండలం ఉండేది, ఇప్పుడున్న మండలాలు కాకుండా ఇల్లంతకుంట మండలం ఉండేది, సిరిసిల్ల పట్టణం కొత్తగా యాడ్ అయింది. ఆడ నేను చేసిన కృషి వల్ల అక్కడ అంతకుముందు అక్కడ ఉన్న భావవ్యాప్తి వలన సామాజిక ఆర్థిక పరిస్థితులలో కొన్ని భావజాలం అక్కడ ఉండేది. అక్కడ ఆ భావజాలం వల్ల అక్కడ తెలంగాణ ఉద్యమం గట్టిగా పునాదులు వేసుకొని ఉండే. సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ ఒక బ్యాలెట్లు ఓపెన్ చేసేసరికి నీకు ఏమైంది, 18,000 అక్కడ మైనస్లో ఉన్నావు, ఇక్కడికి వచ్చేవరకు 30-32,000 లీడ్ ఇస్తే ఆ 18,000 మైనస్ చేస్తూ 14,000తోనో 15,000తో నువ్వు వేసినావు, అంటే చావు తప్పి కన్నులు ఒట్టబేసినావు, దాన్ని ఆసరాగా చేసుకుని అదొక పాయింట్. రెండోది సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో ఇంతో మీరు అన్నదానికి మళ్ళీ వస్తున్నాను నేను, ఆయన కులం ఉంది ఇంత. మహేందర్ రెడ్డి గారికి ఇచ్చినట్టయితే మా కులపోళ్ళందరూ మళ్ళాడు ఉండరు, మాకు రికగ్నిషన్ ఉండదు కాబట్టి మహేందర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వద్దు. కొడుకునే ఇచ్చినట్టయితే కొడుకు మహేందర్ రెడ్డిని కూర్చున్నబెట్టగలుగుతారేమో కేసీఆర్ కాబట్టి కొడుకుని ఇవ్వండి సార్. వేరే వాళ్ళైనా ఎవరైనా మళ్ళీ కేకే మహేందర్ రెడ్డి వాళ్ళైతే కేకే మహేందర్ రెడ్డి గెలుస్తాడు. అంటే కులపిచ్చి అనేది నరనరాలు జీర్ణించకపోయి అడుగడుగున కుల ప్రదర్శన కులపిచ్చి ప్రదర్శించేది మీరు నేను కాదు. దాన్ని ఇంకోని పైన నెట్టి ఒక ఏమంటారు చూడు బట్టగాల్చి మీద పడేసి దాన్ని చేయాలనుకుంటే అది ఎంతకాలం సాగదు. అది ఎంతసేపు మీరంటున్న మాటలు, మీ యొక్క భజన పరులు అంటున్న మాటలు, జనమనే మాటలు కాదు అది. ఇలా ఎవరికి పోతే ఎక్కడికి పోయినా ఎలక్షన్లో కూడా కుల సంఘాల మీటింగ్లు పెట్టేది ఎవరు? నీ కులానికి ఇది 10 లక్షలు ఇస్తా, నీ కులానికి 50 లక్షలు ఇస్తా, నీ కుల సంఘంలో నువ్వు ఇది కట్టుకుంటే నీకు ఇది ఇస్తా అని చెప్తుంది ఎవరు? నేను కాదు కదా. కులాల మీద సమాజాన్ని విడదీయాలనే ఒక దరిద్రమైన ఆలోచన మీ దగ్గర ఉంది, నాగర్ లేదు. భావదారిద్ర్యంతో మీరున్నారు ఇవాళ, నేను లేను ఆ భావదారిద్ర్యంతో. సార్ కాసేపు కులం గురించి పక్కన పెడితే, మీరు ఉద్యమకారుల్లో మీరు చాలా యాక్టివ్ ఉన్న వ్యక్తి, మీరు సీనియర్ మోస్ట్ అడ్వకేట్, మీరు ఎందుకు టీఆర్ఎస్ పార్టీలో పోవడం జరిగింది? అండ్ ద సెకండ్ క్వశ్చన్ వచ్చేసి టీఆర్ఎస్ పార్టీ మెయిన్ ఫౌండర్లో మీరు ఒక్కరు,
అప్పుడు మీకు కేసీఆర్ గారి మనస్తత్వం కానీ అప్పుడు ఆలోచన విధానం కానీ మీరు అప్పుడు చూసుకోలేరా? నేను బలిపశు అయినా అని మీరు అంటున్నారు. నేను బలి ఆయన చేసినట్టు మీరు చేసినారు అంటున్నారు. మరి అప్పుడు మీరు కేసీఆర్ గారు మీరు అట్టే ఎట్లా నమ్మాల్సి వచ్చింది? అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి రోహిత్ గారు, కుల్లం కుల్లం అన్నా కాబట్టి చెప్తున్నాను నేను సార్. గొర్రె కషాయంలోనే అమ్ముతుంది అవునా కదా సార్? ఇది పాత సామెత సార్. ఇది పాత సామెత, ఇప్పుడు సమయానికి అనుకున్నాం అనుకున్న ఏం చేసిన అవే కదా. గొర్రె కషాయంలో నమ్ముతుంది, ఓటర్ కూడా రాజకీయ నాయకుడినే నమ్ముతాడు. ఇప్పుడు నేను పోయి తెలంగాణ ఉద్యమం అని అనుకో, నన్ను అనుకుంటే ఏంటంటే కేకేమైందంటే రోహితే రాడిన వెనుక తెలంగాణ వాదైనప్పుడు కూడా. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు కేసీఆర్ గారు ఉత్తరం రాసిండు, ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నప్పుడు ఒక ఉత్తరం రాసిండు ఆయన. అప్పుడు ఇక్కడ కరెంట్ ఉద్యమం నడుస్తుంది, కరెంట్ ఉద్యమం నడుస్తున్న సందర్భంలో ఈయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు ఒక ఉద్యమం రాసిండు, ఒక ఉత్తరం రాసిండు. తెలంగాణ అంతా కూడా బోరు బావులతో నడుస్తుంటుంది వ్యవసాయం. కాబట్టి అప్పుడు కరెంటు ఛార్జీలు పెంచితే కేసీఆర్ గారు ఏముత్తరం రాశారంటే, కరెంటు ఛార్జీలు పెంచినట్టయితే తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం అంతా కూడా బోరు బావులు బోర్ల మీద బావుల మీద నడుస్తుంది. కరెంటు ఛార్జీలు పెంచడం వల్ల తెలంగాణలో బక్కచిక్కిన రైతు యొక్క ఉన్న గోచి కూడా ఊడుతుందని ఒక పదం వాడిండి ఆయన. ఆ పదం మమ్మల్ని అట్రాక్ట్ చేసింది. ఎందుకంటే ఆ మాట నాలుక నుంచి వచ్చిందే కాదు, నాభి నుంచి వచ్చిందని అనుకున్నాం అప్పుడు మేము. ఎందుకంటే జనరల్గా మనిషి మాటను బట్టి మనం నమ్ముతాం. నమ్మిన తర్వాత సరే మాకు కూడా ఎవరు కావాలి, మేము చాలా అబ్బంది అప్పటికే చాలాసార్లు తిరుగుతున్నాం మేము తెలంగాణ స్టూడెంట్ లిబరేషన్ ఆర్గనైజేషన్ నుంచి, తెలంగాణ లాయర్స్ అసోసియేషన్ పెట్టుకుని మేము తిరుగుతున్నాం, మా వెనక జనం రావట్లే. అందుకనే మేము కూడా రాజకీయ నాయకుడు కావాలి మనకు. ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చూసినట్టయితే ఇంతకుముందే చెప్పాను నేను, రాజకీయ నాయకుడి దగ్గరికి పోతే ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి ఆయన దగ్గరికి పోవడం జరిగింది. నేనే కాదు, నాతో పాటు ఇంకో 8 మంది వచ్చిండ్రు, అందరం పోవడం జరిగింది. ఇంచుమించు ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు దీని వెనక శ్రమ చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళు నాతో వచ్చిన వాళ్ళు చాలామంది కూడా పక్క జరిగిపోయారు, ఏ ఈయన పెట్టాడు పార్టీ అని చెప్పి, ఈయన పెట్టాడు పార్టీ ఏమైనా టైంపాస్ అయ్యారని చెప్పి. అయినప్పటికీ కూడా పట్టుదలకుండా నేను ఎంబడి వేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ జెండా రూపకల్పన కానీ, ఆ జెండా రంగు మీరే సూచించారు, జెండా రూపకల్పన కానీ, దాని గులాబీ రంగు అంటే ఇప్పుడు ఇంతమంది తెలంగాణ ఉద్యమకారులు మంది జబ్బలు దర్చుకుని తిరుగుతారు ఈయన ఎంబడి. ఇలా చాలామందికి టికెట్లు ఇచ్చింది కదా, ఆమె గెలిపించింది కదా, తెలంగాణ జెండా యొక్క విశిష్టత చెప్పమని చెప్పండి ఎవరినైనా పోయి అడుగు బ్లాంక్. టీఆర్ఎస్ లీడర్ అని టీఆర్ఎస్ లీడర్ అడిగింది చెప్పమని చెప్తుండే. ఇలా సోకాళ్ళంతా రాజకీయ పునరేకీకరణ పేరు మీద మొత్తం మంది తీసుకొచ్చేయాల గంప కింద గమ్మిండే, ఆ గంపకే గంపలే బట్టి అడుగునే వాళ్ళన్న. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ యొక్క జెండా విశిష్టత ఏంది, దాని మీద పచ్చరంగ ఎందుకు వాడినా అని ఒక్కళ్ళని చెప్పని చెప్పుకుంటే నేను చెప్తా. ఇలా జబ్బ జరుపుకుంటారకు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షాలు ఆయన గురించి విమర్శించినప్పుడు, ఎందుకంటే ఈ పనులు చేయట్లేదని చెప్పి విమర్శించినప్పుడు, ఇక వచ్చి నేను ఎందుకంటే అసభ్య పదజాలని వాళ్ళు అరుస్తూ ఉంటారు మైకుల ముందర, వాళ్ళని చెప్పమని చెప్పుకోరు నేను ఒక్కరిని. గులాబీ అంటే ప్రేమకు చిహ్నం, తెలంగాణ హృదయం ప్రేమకు చిహ్నం. తెలంగాణ హృదయం ప్రేమ అంటే ఆ ప్రేమ కాదు, ఇవాళ అమ్మాయిల అబ్బాయిల మధ్యన ఉండే లవ్ గురించి కాదు అని నేను చెప్పి. తెలంగాణ ప్రజలు ప్రేమ అవేజాను రాగాలకు నిదర్శనం వాళ్ళ గుండె. కాబట్టి ఆ గుండె ఆ గులాబీ రంగు పెట్టుకోవాలి మనం. దానికి ఉన్న 9 జిల్లాలు ఏదైతే వస్తాయో ఆ 9 జిల్లాలను మనం సస్యశ్యామలం చేసుకోవాలి. కాబట్టి దానికి మనం పచ్చరంగు పూసినాం, తెలంగాణ గులాబీ రంగు జెండా మీద పచ్చరంగు ఉంటుంది, ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ రంగులో ఇంకో అంతర్లీనమైన అర్థం ఉంది. ఇంకోటి తెలంగాణ సమాజంలో ముస్లింలు భాగం, వాళ్ళని మనం ఓన్ చేసుకోవాలి. వాళ్ళకి మనం కాన్ఫిడెన్స్ ఇవ్వాలంటే వాళ్ళని కూడా మనం అంతర్భాగం చేసుకోవాలని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా ఆరాధించేది ఆకుపచ్చ రంగును, దాన్ని పెట్టడం జరిగింది. ఇవాళ తెలంగాణ జెండా కనుక ఇంత కథ ఉంటే తెలంగాణ వచ్చిన కేటీఆర్ కూడా లేదు వచ్చినప్పుడు, ఎందుకంటే ఆయన కూడా అప్పుడే లేడు. ఆయన నుంచి మా నాయన చెట్టు కింద కూర్చున్నాడు, మంచి నీడ కింద కూర్చున్నాడు, మీరు పెట్టకండి అని చెప్పి అందరిని తిట్టినోడే ఉన్నాడు ఆయన. హ్యాపీగా మేము ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవినా మాకు చాలు. నీకు అసలు కేటీఆర్ కానీ వీళ్ళందరికీ మాట్లాడే అర్హత ఎక్కడ ఉందని నేను అడుగుతా తెలంగాణ గురించి. నీ పేరే ఆంధ్ర పేరు, తారక రామారావు పేరు నుంచి ఎన్టీ రామారావు చూసి పెట్టుకున్నావు. ఇలా అవసరం కొరకు నువ్వు వచ్చి తెలంగాణ ఉద్యమం అన్నావు తప్ప, ఇలా అధికారం వస్తుందని చెప్పి నువ్వు వచ్చి తెలంగాణ ఉద్యమం అన్నావు చెప్ప. మీ నాయన పెట్టినప్పుడు ఎందుకు రాలేదు ముందుగాల? 2001లో ఉద్యమం పెట్టినప్పుడు ఎందుకు రాలేదు? నువ్వు వచ్చి పాల్గొలేను? ఓన్లీ ఎలక్షన్లప్పుడు ఎందుకు వచ్చినావు? ఈ ఉద్యమాన్ని నువ్వు చేసిన సేవ్ ఏంటిది? ఓన్లీ ఎలక్షన్లు సీట్ల కొరకు వచ్చినావు నువ్వు, అంతకంటే తప్ప నువ్వు తెలంగాణ ఉద్యమం నువ్వు చేసిన సేవ ఏంటి? 2009లో మీరు మాట్లాడింది తెలంగాణ గురించి. 2009లో ఉద్యమం ఎప్పుడు జరిగిందంటే 2009లో అక్టోబర్ తర్వాత, 2009 అక్టోబర్ తర్వాత ఉద్యమం, అంతకుముందు ఎందుకు జరగాలి ఉద్యమం?
అప్పుడు రాజశేఖర్ గారు బతుకున్నాడు కాబట్టి. అంటే నీకు నీ నీ కెపాసిటీ అంత, నీ ఉద్యమం కెపాసిటీ అంత, 2009కి ముందు నీ భావవ్యాప్తి అంత రాస తెలంగాణ సమాంతరం ఎందుకు వ్యాపించలేదు? సౌత్ తెలంగాణ ఎందుకు జీరో ఉన్నాను? ఉత్తర తెలంగాణని ఎందుకున్నాను? ఉత్తర తెలంగాణలో ఉండడానికి రీజను ఒక్కటి ఉంది, అక్కడ ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో ఒక భావజాల వ్యాప్తి జరిగింది. నక్సలైట్ల పెరిగింది అనుకోండి, ఏదని అనుకోండి, అక్కడ తర్వాత జరిగిన కాలక్రమేణ జరిగిన మార్పుల ద్వారంగా ఆ భావజాలం అంతా కూడా కొంత కనుమరుగైపోయింది. కనుమరుగైపోయిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా వచ్చినారు. వాళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాంక్షించిన వారు. ఇలా మీరు అంతా చేసిందంతా కూడా ఎక్కడ? వాళ్ళు ఆ భావజాల వ్యాప్తి నీకు గెలిచిన కరీంనగర్ జడ్పీటీసీ గెలిచినావు నువ్వు, నిజామాబాద్ గెలిచినవు, వరంగల్లో కొంతపాటు గెలిచినావు నువ్వు, తక్కిన కాడ నువ్వు బోని కూడా చేయలేదే, నీ సొంత నీ సొంత మెదక్ జిల్లాలో నువ్వు బోని చేయలేదే, కొన్ని సీట్లు గెలిచినావు జడ్పీటీసీలు, అది కూడా ఎక్కడ గెలిచినావు? నీ సిద్దిపేటలో కొన్ని, అక్కడ కూడా భావజాల వ్యాప్తి ఉన్నది, నీ పలుకుబడి ఉన్నది కాదని నేను అంటలేను దాన్ని. తర్వాత వేరే కాడ గెలిచినావు కొన్ని ప్రాంతాలలో, వాటిని పెట్టుకుని మరి ఎందుకు నువ్వు ఎందుకు ఒక్కసారి ఆకలి ఆత్మవంచన ఆత్మపరిశీలన చేసుకున్నారా మీరు? తర్వాత అంటే నాయకుడిని చూసి మీరు పోతారా? మీరు నాయకుడు పోతే నీ భావవ్యాప్తి వస్తుందా సార్? ఇవాళ పూటకో మాట పీటకో మాట మాట్లాడుకుంటా ఇవాళ నా నవ్వి పోతురుగాక నాకేటి సిగ్గని చెప్పి మాట్లాడితే దానికి ఎవరు బాధ్యులు కాదు సార్. మరి మీ విషయానికి వస్తే మరి మీరెందుకు సార్ రాజకీయంగా మీరు స్టెబుల్గా లేరు? అంటే మీరు ఒకసారి కాంగ్రెస్ పార్టీ, ఒకసారి మరో పక్క వైఎస్ఆర్సీపీ, మళ్ళీ పక్క టీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్, ఎందుకు సార్? అంటే మీరు ఇప్పుడు మీరు ఉద్యమకారుడు ఉన్నప్పుడు రాజకీయంగా మీరు ఎందుకు ఇన్ని పార్టీలు చూస్ చేసుకోవడం జరిగింది? మీరు చాలా మంచిగా అడిగినారు, నేను కాదని నేను అంటలేను. కరెక్టే, బరాబర్ అడిగినా, బరాబర్ అడిగినా బరాబరి, వాళ్ళకు కూడా నన్ను అడగాలని అనిపించిన వాళ్ళకి కూడా వాళ్ళు కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇలా ఉద్యమ నాయకుడు అని చెప్పుకున్న కేసీఆర్ ఏ పార్టీలు ఉంటే ముందుగా? టీడీపీ, కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్. ఓకే, తర్వాత ఎల్లకొచ్చిండు టీడీపీ అనుకుంటా. టీడీపీలో నాకు పదవి కూడా ఎలగబెట్టింది కదా, మంత్రి పదవి కూడా ఎలగబెట్టింది కదా, తర్వాత ఎల్లకొచ్చిండు టీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. ఎందుకు పెట్టిండు? తెలంగాణ రాష్ట్రం కోసం. తెలంగాణ రాష్ట్రం కోసం కేటాను, ఆ పదవిలో ఉన్నప్పుడు జ్ఞాపకం రాలేదా నీకు? మంత్రి పదవి నన్ను అనుభవించలేదు అప్పుడు, తెలంగాణకు న్యాయం జరిగింది అప్పుడు. అప్పుడు తెలంగాణ గురించి మాట్లాడినావు నువ్వు అసెంబ్లీలో, తెలంగాణ గురించి మాట్లాడితే నువ్వు ఏం మాట్లాడినావు తెలియదు అందరికీ. జోనల్ సిస్టమ్ ఎందుకని మాట్లాడిన వ్యక్తి నువ్వు ఆ రోజు. జోనల్ సిస్టంలో అన్యాయం జరుగుతుంది తెలంగాణ ప్రజల కంటే, నువ్వు జోనల్ సిస్టమ్ ఎందుకు, రాష్ట్రం అంతా కూడా ఒకటే జోన్ ఉండాలని మాట్లాడిన వ్యక్తి నువ్వు ఆ రోజు. ఇలా అంటే నేను అనేది ఏంది రోహిత్ గారు అంటే, మీరు అడిగిన నేను బాధపడతలేదు, అడిగితే నేను చాలా సంతోషం, కుల్లం కుల్లా చెప్తున్నాను అందుకే నేను. ఇలా ఇలా నీ 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 నీదెంత, నీ కొడుకు పేరు కేటీఆర్, ఆంధ్ర పేరు పెట్టుకున్నావు, తెలంగాణ పేరు పేరు లేదా? తెలంగాణ పేరు లేదా? ఎన్టీ రామారావు గారు అడిగి ఆరాజీదా నటన మీద నీకు ప్రేమ ఉంటే దానికి, కళ మీద నీకు ప్రేమ ఉంటే నేను దానికి తప్పు పట్ట, ఎందుకంటే కళను ఎవరైనా గౌరవించాల్సిందే. ఆ కేసీఆర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా నేను కావచ్చు, నాకుండా ఆయనకు నటనలో ఆయనకు ప్రేమ ఉండొచ్చు, నాకు పాటల మీద ప్రేమ ఉండొచ్చు. కాబట్టి కళ ప్రాంతాలకు అతీతంగా, భాష కానీ కళ కానీ సమస్య కానీ ప్రాంతాలకు అతీతంగా చూడాల్సిందే మనం. నేను ఇలా ఆ ప్రశ్న చెప్పాను, మాట్లాడిన తర్వాత ఏమైంది? ఇలా నేను అంతకుముందు ఏ పార్టీలు లేను, నేను కొంత భావజాలంతో కొన్ని పార్టీ కొన్ని విద్యార్థి ఉద్యమంలో జరిగినాయి నేను, కానీ నేను వచ్చింది టీఆర్ఎస్ పార్టీలకే. టీఆర్ఎస్ పార్టీ అయిన తర్వాత నువ్వు చేసిన నీ యొక్క మాటను తప్పిన వదను, నాకు అనిపిస్తుంది కేసీఆర్ గారికి ఎవరు శాపం ఉందేమో అని, ముని శాపం గిట్ట ఏమైనా ఉందేమో అని, అబద్ధం అబద్ధాలు ఆడాలి తప్ప నిజాలు చెప్పకూడదని చెప్పి. ఇలా నువ్వే మాట తప్పినావు, నువ్వే టికెట్ ఇస్తాను, నువ్వే మాట తప్పినావు, నా కొడుకుని తీసుకురానన్నావు, నా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాలకు రానన్నావు, తీసుకొచ్చినావు నువ్వు ఒక ప్రజాస్వామ్య విలువల మీద. ఎందుకంటే కుటుంబ పాలన వస్తే ఏమైద్దో మాకు తెలుసు. ఇలా ఒక చదువుకున్న వ్యక్తిగా, ప్రజాస్వామ్య విలువైన వ్యక్తిగా కుటుంబ పాలన వస్తే మా ఏమైద్దాం మాకు తెలిసే వాళ్ళ. ఏమవుతుంది సార్ కుటుంబ పాలన వస్తే? చూస్తాను కదా ఇలా మీరు ఎవరైనా మాట్లాడుతుందా, అదే క్యాబినెట్లో ఎవరైనా మాట్లాడుతుందా? నాయనే తప్పితే కొడుకే, ఎక్కడ తిరగాలి మొత్తం మంది? కేసీఆర్ చుట్టూ, కవితమ్మ గారి చుట్టూ, కేటీఆర్ చుట్టూ, సంతోష్రావు చుట్టూ, హరీష్ రావు చుట్టూ, విల్లంబడి తిరగాలి కదా. విల్లం కాని చెప్పి ఇక్కడ తిరుగుతాను ఎవరన్నా, నోరు ఇప్తాను ఎవరన్నా. మొన్నటికి మొన్న మీరు ఉదాహరణ చూసుకున్నట్టే, పాపం రాష్ట్రంలో ఇలా కరోనాతో అంతా అతలాకుతలం అయిపోతుందంతా, రాష్ట్రమే కాదు ప్రపంచమంతా అవుతుంది, దేశం అవుతుంది, దీనిలో నేను దానికి తప్పడతలేను. అవుతున్న తరంలో మన హెల్త్ మినిస్టర్ గారు నోరిప్పి తనకి దీనికి శాంక్షన్ చేస్తుందని చెప్పగలిగే కెపాసిటీ ఉందా? జూడాలు కానీ వైద్య సిబ్బంది కానీ స్ట్రైక్ చేసేపోయి ఏం మాట్లాడాడు? నేను కేసీఆర్ గారికి నివేదిస్తాను, తప్పు లేదు, ఒక ముఖ్యమంత్రిగా క్యాబినెట్ మంత్రిగా నీ బాధ్యత తప్పు చెప్పడాన్ని తప్ప నేను అంటలేను. నిర్ణయాధికారం నీకుందా అని నేను అడుగుతున్నా. అదే కేటీఆర్ గారు విని మొన్న వరంగల్కు 25 కోట్లు ఇస్తున్నా అన్నాడు, వరదలకు ఇవ్వాల్సిందే డల్లాస్ నగరం చెప్తా అన్నారు కదా వాళ్ళు.
వరంగల్లో డల్లా చేస్తా ఉన్నారు, డొల్లాస్ అయింది అది. మరి మీరు 8 నెలల నుంచి మీ సిరిసిల్ల నియోజకవర్గం ఒక్కసారి అన్న కనెత్తలేదా సార్ మీరు? అరే కేసీఆర్ గారు సెక్రటరీ గులగొట్టి ఇల్లు లేకుండా చేసుకున్నాడు, ఆయన గురించి మాట్లాడినాడు ముందు, నా గురించి కాదు. నేను పోతే నాదేందండి, నేను పోతే నాకు ఓట్లు వేసేస్తారు, జనం ఆదరించి సాధరిస్తారు, లేకుండా లేదు. ఈ రాష్ట్రానికి దిక్చూచిగా ఉండాల్సిన ముఖ్యమంత్రి గారు సెక్రటరీని కోసం కూలగొట్టుకొని కూర్చున్నాడు, కుర్చీ లేదు కూర్చున్నాడు, ఇలా ఎంతసేపు ఫామ్ హౌస్లో కూర్చుంటే లేకుంటే జనానికి వస్తాను రావడం అంత ఫామ్ హౌస్లో కూర్చుంటేది, ప్రగతి భవన్లో కూర్చుంటేది, మీకు వర్క్స్ రాష్ట్రానికి కావాల్సిన పనులు జరుగుతున్నా లేవా? నేను అదే అంటున్నా, నేను ఎక్కడున్నా కానీ నీకెందుకు బాధ? నేను ఎక్కడున్నా కానీ నా ప్రజలకు అందుబాటులో నేను ఉంటా. ఇలా కోవిడ్ పరిస్థితులలో నీకున్న అందు ఆరుబాటాలతో నువ్వేం చెప్పినావు, కోవిడ్ పరిస్థితులలో బయటికి వెళ్ళకూడదు, జన సమీకరణ జరగకూడదు అని చెప్పినావు. నేను వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఇలా నువ్వేనో మంది ఎప్పుడు ఎప్పుడు రాడు కేటీఆర్ గారు సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీకి, కేకే మహేందర్ రెడ్డి గారు పోతే తెల్లారు వస్తాడు వారం రోజుల లోపల. కానీ ఇప్పుడు ఏం చేసినాను, ప్రజలు ప్రశ్నించకుండా నిజంగానే నువ్వు అంత మంచిగా సుపరిపాలన అందించినట్టయితే, కాన్స్టిట్యూన్సీలో నువ్వు అంత మంచి అభివృద్ధి చేసినట్టయితే, కాన్స్టిట్యూన్సీలో నువ్వు పోయినప్పుడల్లా ఎందుకు అరెస్ట్ చేయించ ముందస్తు అరెస్టులు ప్రతిపక్షాలను? అంటే ప్రతిపక్షాలు అడగకూడదు సమస్యను? సమస్యను నీ దృష్టికి తీసుకొస్తేనే కదా నువ్వు సమస్యను సాల్వ్ చేసేది. నువ్వు పోతున్నామంటే పోలీసు వాళ్ళకి ముందుగా వాళ్ళకి ముందుగానే పోవాలకు డ్యూటీ అది. కాంగ్రెస్ పార్టీ నాయకులను, బీజేపీ పార్టీ నాయకులను, ఇంకేమైనా సామాజిక కార్యకర్తలను, ఎవరున్న వాళ్ళందరినీ కూడా ముందుగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ కూర్చోవాలి. రాత్రి వాళ్ళు ఏదో దొంగలైనట్టు రాత్రి 3 గంటలకు 4 గంటలకు తీసుకొస్తారు సార్. ఇవన్నీ కూడా నిజంగానే నువ్వు అంత గొప్ప పరిపాలన ఇచ్చినట్టయితే నువ్వు రౌడీ షీట్లు ఎందుకు ఓపెన్ చేస్తున్నావు ప్రతిపక్షాల మీద? మీ మీద కూడా రౌడీ ప్రతిపక్షాల కార్యకర్తల మీద కార్యకర్త రౌడీ షీట్లు ఎందుకు ఓపెన్ చేస్తున్నాను? నీ దగ్గర అవినీతి జరగకపోయి నువ్వు స్వచ్ఛమైన పాలన ఇచ్చేవాటివి, నీ దగ్గర ప్రశ్నలే ఉండకపోయా, సమస్యలే ఉండకపోయా, నీ అభివృద్ధి మొత్తం 1000 నెలలు పోగుడుతుండవట్రి. మరి ఎందుకు నువ్వు ఇంత శిఖండి రాజకీయాలు ఎందుకు చూస్తావు, ఇంత అభద్రతా భావంతో ఎందుకు ఉంటావు? సార్ అభివృద్ధి జరగలేదని మీరు అంటారు, అభివృద్ధి జరిగిందని నేను అంటాను. నాకున్న నాలెడ్జ్ పరంగా నేను కలెక్ట్ చేసుకున్న డేటాలో సిరిసిలో జరిగిన ఇప్పుడు అభివృద్ధి అనేది ఇంతకుముందు మాట్లాడినట్టే సార్, సిరిసిలకు వచ్చి అభివృద్ధి చేసే అవసరమే లేదు. ఎక్కడ కూర్చున్నా సిరిసిల ప్రజలకు కావాల్సినవి కేటి రామారావు గారు మినిస్టర్గా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి పనులు నేను మీకే చెప్తాను సార్, ఇది వాస్తవం కాదు అని చెప్పండి. ఏదైతే 16 కోట్లతోటి వడ్డవేలి శివార్లో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేసినారు, అండ్ 23 కోట్లతోటి సద్దాపూర్లో 17 దేన్ని దానికే సమాధానం చెప్పాలి, చెప్పండి సార్. పెట్టినావు కొబ్బరికాయ కొట్టినావు, ఇనాగ్రేషన్ అయింది ఎంతవరకు అది? కాలేదా సార్? చూపించమని రమ్మని, ఎంతమంది ట్రైనింగ్ అవుతున్నారు, ఎంతమంది హాస్టల్ ఉన్నాయి, వచ్చి చూపించమని. అది రిబ్బన్ ఓన్లీ ఫౌండేషన్ స్టోన్లకే పరిగెత్తుంది తప్ప ఎక్కడ రూపుదాల్చింది అది? ఓకే రమ్మని చెప్పండి. 23 కోట్లతోటి సద్దాపూర్లో 17 పోలీస్ బెటాలియన్ ఏర్పాటు, 17 బెటాలియన్ ఎవరికి అవసరం? బెటాలియన్ ఎవరికి అవసరం అన్న? గవర్నమెంట్కి. ఎందుకు అవసరం? సెక్యూరిటీ. నువ్వు ప్రజా సంక్షేమ పథకాలు చేసినట్టయితే, ప్రజలకు అందరికీ అన్యాయాన్ని ఇచ్చినట్టయితే నీకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు కదా? ఇలా నువ్వు చేస్తున్న అవినీతిని అక్రమాలను కప్పిపుచ్చుకుంటున్నావు కాబట్టి దానికో బెటాలియన్ పెట్టుకుని నీకు నువ్వు రక్షించుకోవడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం అది. దాని వెనుక ఎంతమంది యొక్క దీని జీవితాన్ని నువ్వు చెడగొట్టినావు దాని వెనుక? అనేక మంది యొక్క భూములను ఆ రోజు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధ్యయంలో జనజీవన స్రవంతిలో కలవమంటే చాలామంది వచ్చి నక్సలైట్ నాయకులు వచ్చి కలిసినారు. వాళ్ళకి ఇచ్చిన భూములను నువ్వు లాక్కున్నావు, వాళ్ళకి పరిహారం ఇవ్వలే వాళ్ళకు. అక్కడ అనేక మంది బీదలకు పట్టాలు ఇచ్చినావు, ఆ పట్టాలను లాక్కున్నావు, వాళ్ళకి పరిహారం ఇవ్వలే నువ్వు. అంటే నీ యొక్క అభివృద్ధి కొరకు ఎదుటి వ్యక్తిని, ఒక బడుగు బలహీన వర్గాల యొక్క వ్యక్తులను వాళ్ళ జీవితాలతో ఆడుకుంటావాను, అది అభివృద్ధా? అభివృద్ధి అంటే ఏంటిది? సగటు మానవుని యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి. నీ స్వార్థం కొరకు నిన్ను నీవు కాపాడుకోవడం కొరకు వలయం కాదు కావాల్సింది. సార్ 76 కోట్లతోటి మీ ఊరు శివారులో డబల్ బెడ్రూమ్ చేయలేదు సార్? 1320 బెడ్రూమ్లు ఎవరికి ఇచ్చిండ్రు? అక్కడ చూపించుకుంటా ఓట్లు రాక్కోవడానికి చేసిన ప్రయత్నం ఇది. అలా అంటే ప్రగతి భవన్లో 900 కోట్లు పెట్టి నీ ప్రగతి భవన్ 9 నెలలు కట్టుకుంటావు, సామాన్యునికి పేదవాడికి వేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా నువ్వు 7వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఇలా నీ ప్రభుత్వంలో. అంతకుముందు 5 సంవత్సరాలు చేసినావు, సరే నీకు సంబంధం లేదు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం వేరు. ఇలా 7 సంవత్సరాలు నువ్వు అభివృద్ధి చేస్తే 900 కోట్లు పెట్టి, అంటే ఇంక్లూడింగ్ నేను ల్యాండ్ కాస్ట్ చెప్తున్నా, 9 నెలల్లో నువ్వు నీ ప్రగతి భవన్ కట్టుకుంటావు. సామాన్యునికి ఇచ్చే ఇల్లు కట్టుకోవడానికి 7 సంవత్సరాలా? ఎవరికి పోలేదా సార్? ఎవరు గృహప్రవేశించిన వాళ్ళ ఏమున్నా మీ నాన్నగారి దగ్గర ఏది, అది ఏ ఊరు అది, ఎర్రవల్లి
దాన్ని పిచ్చి తల్లిని చూపించి దాన్ని చూపించుకుంటా ఓ ఫోటోలకు ఫోదరించుకుంటా చేస్తున్నది. ఇలా నువ్వు ఏమన్నావు ఆ రోజు చెప్పినప్పుడు డబుల్ బెడ్రూమ్ వెళ్ళి ఎవరికి ఇస్తాను? కోడ అల్లుడ తేడా అంటాడు, బిడ్డ తేడా అంటుంది, కోడి ఏడ గమ్ముతాము, మనం బర్ర నీడ కట్టేస్తామని చెప్పి. ఇలా ముసలోళ్ళు ముడుగోలు ఉంటే ఇలా నిన్నమన్న చూసినా నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఎక్కడ ఇచ్చాను, హైదరాబాద్లో రేపు ఎల్లుండి మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఇచ్చిండ్రు. ఇంతవరకు మంచినీళ్ళు ఇవ్వాలి వాళ్ళకు, వాళ్ళు కింద నుంచి మొత్తం మోకాల నొప్పులు మోసేది నొప్పులు ఉన్న వాళ్ళందరూ ఏడికెక్కాలి, వాడు కోడి నీడ కట్టేయాలి, గొర్రె నీడ కట్టేయాలి. ఉన్నదా కొంచెమన్నా మనం మాట్లాడిన మాటలకు చేస్తున్న వైనానికి? ఇప్పటికీ గ్రూప్ ఆవేశం లేదంటారు. 13 కోట్లదండి 13 కోట్లతో టెక్స్టైల్ పార్కు, పరిపాలన అభివృద్ధి, సీసీ రోడ్లు, వాటరు. నువ్వు నిజంగానే చేసినట్టయితే మరి నీ టెక్స్టైల్ పార్క్ కాకతీయ వరంగల్కి ఎందుకు తరలిపోయింది? అక్కడ ఎందుకు తరలిపోయింది దానికి సమాధానం చెప్పు. నేను అనేది ఇప్పుడు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పేరు మీద సిరిసిల్లలో ఉన్న టెక్స్టైల్ పార్క్లో ఉన్న మెజారిటీ పార్కులు ఎందుకు తరలిపోయినాయి ఉంటున్నా? ఇండస్ట్రీస్ మెజారిటీ ఎందుకు తరలిపోయినాయి చెప్పు, దానికి సమాధానం చెప్పు. మనం నువ్వు పోయినప్పుడల్లా నేను నిలదీస్తాను కదా, ఆ నిలదీతలను తప్పుకోవడానికి నువ్వు అరెస్ట్ చేస్తున్నావు కదా. సార్ ఐటీఐ కళాశాలలు, ఐటీఐ కళాశాల పోతుంది ఇప్పుడు దాన్ని నువ్వు గొప్పగా చెప్పుకోవాల్సిన ప్రశ్న కదా అది. నేను చేనేత సంబంధించి నేను ఒకటే మాట చెప్తున్నా సార్, ఒక మోడర్న్ సిటీ లాగా తీర్చారు సార్. నేను సార్ ఒక్క నిమిషం సార్, మొన్న రీసెంట్గా నేను సిరిసిల్లో పోవడం జరిగింది సార్. ఆ రోడ్లు అయితే ఏంటి అప్పుడు అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్కి, ఇప్పుడు నేను చూస్తే మాత్రం రోడ్లు కానీ ఒక సిటీ ఒక పాష్ సిటీ లాగా ఉన్నారు సార్. రోడ్ల విషయంలో అయితే ఏంటి, కరెంటు విషయంలో కానీ, ఇప్పుడు నేను చెప్పింది సార్ గృహప్రవేశం జరిగిందో పక్కన పెడితే మాత్రం లైబ్రరీ ఉంది సార్ ఆ చోరస మీద, ఆ లైబ్రరీ కూడా సార్ చూడ్డానికి ఎంతో కొంత మినిస్టర్గా చేశారా లేదా? మీరు ప్రతిదానికి నేను ఏ క్వశ్చన్ అడిగినా కూడా చేయలేదు, దానికి ఒకటి మీరు ఆపోజిట్గా చెప్తున్నారు. ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చెప్పడం జరుగుతుంది. నువ్వు ఒక మీ టీవీ పేరు కుల్లం కుల్లా, నేను కుల్లం కుల్లాగా జవాబు చెప్తున్నా. అవసరం ఉంటే రండి కూర్చుందాం, కుల్లం కుల్లాగా పోయి అక్కడనే డిస్కషన్ పెడదాం. నన్ను కాదు ప్రజా క్షేత్రంలో అడుగుదాం మనం. నేను అంటలేం కదా, నేను ఇప్పుడు పైన పటారం లోన లుటారం అన్నట్టు పై మెరుగులు చేసి లోపల చేయకుండా మీరు మెయిన్ రోడ్డు మీద చూసిండ్రు, ఓ ఫౌంటైన్ పెట్టిండ్రు, ఆ ఫౌంటైన్ కాడ ఫోటో దిగుతావు, సెల్ఫీ దిగి పెడతావు దాన్ని, అది అభివృద్ధి అనుకుంటే తప్పు. రెండోది ఆ మూల మీద కట్టినావు నువ్వు అన్న లైబ్రరీ, దాని పక్కపట్టి ఇంకో హాస్పిటల్ చూసినాను, అది ఎందుకు చూడలేను? అంటే బ్యూటిఫుల్గా అంటే అంతే పైన పటారం లోన పైన పక్కన ఉన్న హాస్పిటల్ సంగతి చూడండి, ఇటు పక్కన మీకు లైబ్రరీ ఒకటి, అదే చౌరస్తాలు, ఇటు పక్కన ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఉంది కదా, దాని గురించి ఆలోచించాలి కదా. దాని పక్కన అటు పక్కన గవర్నమెంట్ కాలేజ్ ఉంది, దాని గురించి ఆలోచించాలి కదా. నేననేది అది మౌలిక సదుపాయాలు. లైబ్రరీ ఒక్కటి కట్టి డిజిటల్ లైబ్రరీ పెట్టినా అది ఫోజు పెట్టుకొని సెల్ఫీ కొట్టుకొని ట్విట్టర్లో పెట్టిపోవడం కాదు. ట్విట్టర్ బాబులు అట్లా చేయద్దు, ట్విట్టర్ బాబులు కాదు ఫిట్టర్ బాబులు కూడా ఉంటారు. రేపు పొద్దున ఓటర్లు ఫిట్టర్ బాబులు, నీ ట్విట్లకు ఎవరు వేయరు రేపు పొద్దున, ఫిట్లింగ్లు కూడా పెడతారు, ఒకసారి చూస్తారు రెండోసారి చూస్తారు. ఇలా ప్రభుత్వ ఆసుపత్రి నువ్వు 400 కోట్లు పెట్టి 400 పడకల ఆసుపత్రి చేస్తావు, చేసినవా? ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి చేస్తాను, చేసినవా? ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ పెడతాను, పెట్టినావా? ఇంటింటికి మిషన్ బగ్గర దాన్ని ఇస్తున్నావు, ఇచ్చినవా? ఏడొచ్చిన చూద్దాంపా ఇప్పటికీ నువ్వు కట్టిన ప్రగా ఇంకోటి ఉన్నది ఏదో ఇంకోటి కూడా చెప్తారు రేపు ఉదాహరణ. నేను ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కట్టినావా, అగ్రికల్చర్ కళాశాల కట్టినా, ఏం చేసినావు అది? అక్కడ ఉన్న చెరువును గుడిచి కట్టినావు, అది చెరువును పూడ్చి కట్టినావు. నువ్వు ఒకవైపు చెప్తావు గొలుసు గడ్డ చెరువులు మిషన్ కాకతీయ చెరువులన్నీ అభివృద్ధి చేసినామని చెప్పి నువ్వు కట్టిన కలెక్టరేట్ ఉన్నది, చెరువులే ఉంది కదా, మన పేపర్లో ప్రకటన వచ్చింది కదా నువ్వు కట్టే కలెక్టరేట్. అవును సార్, కళాశాల పాలిటెక్నిక్ కళాశాల కూడా చెరువులోనే ఉంది కదా, దాని మీద కేసులు ఉన్నాయి కదా ఇప్పటికీ. నువ్వు కట్టిన కలెక్టరేట్ ఉంది, అది కూడా చెరువుల కట్టినవని ఉన్న పేపర్లోనే చూసినవాను, దాని చుట్టూ నీళ్ళు ఉన్నాయని చెప్పి. అంటే నేను అభివృద్ధి అనేది ఎవరికో కొంతమంది కొరకు, కొంతమంది లబ్ధి ఉండడం కొరకు. ఇలా నువ్వు చేసిన రోడ్డు నువ్వు అబ్బా చాలా బాగుందని మీరే అన్నారు. కుల్లం కుల్లా పోదాం, సిరిసిల్లలో రోడ్లు ఇంటర్నల్ రోడ్లకు పోదాంపా. 40 కోట్లు పెట్టి మొన్న నువ్వు రోడ్లు ఎత్తే ఒక్క రోడ్డున చక్కగా ఉందా? ఎక్కడ రోడ్డు తిరిగి పగిలిపోయినవన్నీ అంటే నీ వందిమాగాదులకు, నీ యొక్క కార్యకర్తలను పెంచి పోషించడానికి. ప్రజల సొమ్ము అండేది, నీ సొమ్ము కాదు, కార్యకర్తలు కాదు. సార్ 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 ఇంత అభివృద్ధి సార్, మరి జనాలు పిచ్చోలా సార్? 3 సార్లు మెజారిటీతో హై మెజారిటీతో గెలిపించడం జరిగింది అంటే వీళ్ళకి తెలియదా? సదుపాయాలు లేకున్నా కూడా, సీసీ రోడ్లు లేకున్నా కూడా, మిషన్ భగీరథ నీళ్ళు లేకున్నా కూడా, గృహప్రవేశం డబుల్ బెడ్రూమ్ జరగకుండా అయినా కేటీఆర్ గారికి 3 సార్లు గెలిపించినారు సార్. మరి అంటే వాళ్ళు పిచ్చోలా సార్? మరి నేను అదే చెప్తాను, వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తున్నారు. మీరు మీ యొక్క నడవడిక, మీ మాయ మాటలు, టక్కుటమార గోకర్ణ గజకర్ణ మాటలు ఇవన్నీ కూడా మిమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు. వాళ్ళని మీరు అయ్యో ఇది రాకుండా డబుల్ బెడ్రూమ్ రావు నాకు అన్న ఆశన. ఇలా నేను ఒక్క మాట చెప్తాను, కుల్లం కుల్లాగా మాట్లాడదాం, పదం రేపు పొద్దున ఇవ్వాలనే రెడీ నేను.
నేను 9 నెలల నుంచి పోలేదు. ఎందుకోలేదు? 9 నెలలు కాదు, నేను 5 నెలల నుంచి పోలేదు. అవును, 9 నెలలు తప్పని 5 నెలల నుంచి పోలేదు. వాస్తవం చెప్తాను నేను, 5 నెలలు. నేను షుగర్ పేషెంట్ను, షుగర్ పేషెంట్ తక్కువ తిరగాలే కాబట్టి నేను జన్మలో పోకూడదు, నేను పోలే. అది మీ పర్సనల్ కదా సార్? అది నా పర్సనలే కాదు, నేను అంటే నేను చెప్తున్నా, నేను మంచిగా నేను పోయి చేసేది పొద్దునా? నేను పోకుంటే నువ్వు అంతా బాధపడుతున్నావు అంటే నువ్వు అంతా భయపడుతున్నట్టే కదా నాకు. నేను పోకుంటే నువ్వు అంతా బాధపడుతున్నా, నన్ను చూసి అంత భయపడుతున్నట్టే కదా నువ్వు. ఇప్పుడు నా భయమే నేను పని చేయిస్తుందా? మీరు అట్లా అనుకుంటారా సార్? అంతే వాస్తవం, అది లేకుండా నీకు నిన్న పట్టించుకున్నాడు కూడా. రెండోది అలా చెప్తున్నా, ఒక మంత్రిగా నేను ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిని అని చెప్పి అవన్నీ చిల్లర డెవలప్మెంట్లు, అవన్నీ మీరు చెప్పినంతా కూడా చిల్లర డెవలప్మెంట్. మామూలుగా ఒక ముత్తైన రెడ్డి అని ఉండే ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన నేను దుబ్బాక కాన్స్టిట్యూన్సీలో. మామూలు ఎమ్మెల్యే చేసే పనులు నువ్వు చేసే, నీ స్థాయి పనులు కాదు అవి. నువ్వు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినవా? నువ్వు చిరుసిల్లని నేను అభివృద్ధి చేసిన చెక్కడానికి సిగ్గుపడాలను. ఆ ప్రశ్నలు మీరు మంచిగా తయారు చేసుకొచ్చిండ్రు, ఎవరు ఇచ్చినారో ఏం చేసినారో కానీ మీరు ఆ ప్రశ్నలు మీరు మంచిగా తయారు చేసుకొచ్చిండ్రు. ఆ చెప్పిన వాళ్ళకు అడిగించిన వాళ్ళకు కూడా సిగ్గుపడాలి. ఎందుకంటే సిరిసిల్ల జిల్లానే వద్దన్నావు నువ్వు, సిరిసిల్ల జిల్లా రాదని చెప్పినావు. ప్రజలు ఏం చేసినారు? నీ మెడల్ మంచి తీసుకున్నారు సిరిసిల్ల జిల్లా. ఏ దొడ్లేదో ఇంతేంది నా దొడ్లో కట్టేసుకుని ముద్దాడతానంటే, అయితే జిల్లాకు కొన్ని ప్రామాణికాలు ఉంటాయి. ప్రతి జిల్లా ఈ స్టాండర్డ్లో ఉండాలని ఉంటుంది. కలెక్టరేట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎంప్లాయ్ వచ్చినప్పుడు కొంత డెవలప్మెంట్ జరగాలి కదా. ఆర్డీఓ ఆఫీస్ వస్తుంది, ఓ ఎస్పీ ఆఫీస్ వస్తుంది, ఓ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసులు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు దానికి కారణం ఎవరు? కేకేమైందంటే కేటీఆర్ కాదు, ఆ జిల్లాను సాధించింది సిరిసిల్ల జిల్లా సాధన సమితి పేరు మీద ఉద్యమం. మహేందర్ రెడ్డి గారు 3 సార్లు కంటెస్ట్ చేస్తే భారీ మెజారిటీ మీరు అందించారు భారీ గారికి. ఇప్పుడు 171 ఆ రోజు తెలంగాణ ఉద్యమం పేరు వచ్చినప్పుడు టీడీపీ లేకుంటే నీకు నిదాడు లేదు. ఆ రోజు నువ్వు పొత్తు పెట్టుకుంది ఎవరితో? సమైక్యవాదంతో పొత్తు పెట్టుకున్నావు. నీ క్యాడరే లేదాడ. నీ ఎలక్షన్ల ఖర్చు చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. ఇలా నీ ఎలక్షన్ అఫడవీలు చూసినట్టయితే మొత్తం తప్పుడు దొరకాలి. అలా ఇక్కడ చేసేది ఒకటి ఉంటుంది, అక్కడ రాసేది ఒకటి ఉంటుంది. సార్ 2014 వస్తాం మరి. 2014 నాకు ఏలగా టికెట్లు. నీ అక్కడ ఏం రాజకీయం జరిగిందో అందరూ అనుకుంటుంది. 2000 కాంగ్రెస్ పార్టీలో కూడా వెంట రాజకీయం చేసినా అందరికి తెలుస్తుంది. ఇలా అప్పుడు పోటీ చేసిన వ్యక్తి ఇప్పుడు నీ దగ్గరనే ఉన్నాడు కదా. అప్పుడు పోటీ చేసిన వ్యక్తి, నీ సామాజిక వర్గానికి వ్యక్తి వ్యక్తి నీ దగ్గరనే నీ అమ్మడే తోకొట్టుకుని నడుతాను కదా. 2009 ఓ సామాజిక వర్గ వ్యక్తి నీ దగ్గరనే తోకొట్టుకుని నడుతాడు. ఇవాళ ఇంకోగానే నీ దగ్గరనే తోగాడించుకుని నడుతాడు. అంటే నీ రాజకీయం ఎంత కూడా ఎంతసేపు చిక్కండి రాజకీయం. ఆయనదే కాదు పాపం, కేసీఆర్ది కానివ్వండి, హరీష్ రావు గారిది కానివ్వండి, అందరిది కూడా అంటే ప్రతిపక్షంలో ఎవరు ఉండకుండా చేయాలి. నయాన్నో భయాన్నో ఏదో వాళ్ళని ఏదో ఒక విధంగా లొంగ తీసుకునే ప్రయత్నమే చేస్తారు. ఇలా మొన్న మీరు గజ్వేల్లో చూసినారు, నరసారెడ్డి గారు పోటీ చేయగానే నరసారెడ్డి గారిని లాక్కున్నారు కొన్ని రోజులు. ఆయన రియల్ అయితే బయటికి వేయండు. తర్వాత మళ్ళీ ప్రతాప్ రెడ్డిని లాక్కున్నారు, ఒంటేరు ప్రతాప్ రెడ్డిని. అంటే నీకు ధైర్యంగా కొట్లాడే దమ్ము లేదా మీకు? ఎలక్షన్ అంటే ఎట్లున్నానండి, రొమ్ము తరిచిపోవాలి ముందుకు. ఆ ధైర్యం మీ కుటుంబంలో లేదు. ఇలా ఏమన్నా అంటే వాళ్ళని అరెస్ట్ చేయించాలి, వీళ్ళని అరెంజ్ చేయాలి, కేసులు పెట్టాలి, ఇవి తప్ప ఇంకోటి కాదు కదా. ప్రజాస్వామ్యం అనేది ఏంటంటే వారి పెద్ద కేసీఆర్ గారు విజ్ఞులు, చాలా తెలివికల్లో నేను కాదని అంటలేను. ఆ విజ్ఞతను ప్రజల అభివృద్ధి కొరకు రాజకీయాలు చాలా ఫేర్గా ఉండేటట్టు, రాజకీయాలు ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలకు అందుబాటులో అనుగుణంగా ఉండాలి. డెవలప్మెంట్ కానీ ఏది కానీ ఏదైనా కానీ ఇలా ఏదైనా ప్రతిపక్షాలను సామాజిక పక్షాలను అన్నింటిని కలుపుకొని పోతే విజ్ఞులు అంటారు, పెద్ద మనుషులు అంటారు. నేను ఏంటంటే ఆయన అంత పెద్ద విజ్ఞుడు. చిన్న చిన్న విషయాలు ఇప్పుడు మొన్న చిన్న చిన్నవి చూసుకుందాం మనం. కరోనా విషయాన్ని చూసుకుందాం. సీఎల్ పిల్లడు బట్టి విక్రమార్ గారు కరోనా వస్తుంది గురించి అంటే ఎంత హెకిల్గా మాట్లాడినరు. అది పారాసెటామాల్ వేసుకుంటే పోతుంది. ఏమయ్యా మనం మాస్కులు పెట్టుకున్నామయ్యా అంటే నేను ఒక ఉందాతనాన్ని కాపాడాలి. నేను వారిని వేరే విధంగా అనట్లే. నేను వారి పెద్దలు ఎంతైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక హోదాలో ఉండి ఆ ఉందాతనాన్ని కాపాడి ప్రజలకు మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఆ ఉందాతనాన్ని కాపాడే విధంగా ఉంటేనే ప్రజలు మనం చేసుకుంటారు. ఇవాళ చేస్తారు ఎవరైనా. ఇప్పుడు కాలగర్భంలో చాలామంది కలిసిపోయారు. ఇవాళ చూసి మనం ఎంటికలు చాలామందికి ఉంటాయి. వయసులో ఉన్నప్పుడు కొప్పు మంచిగా వేసుకుంటాం, వయసుతో పాటు అవి కూడా ఊడిపోతుంటాయి. కాబట్టి నేను అప్పుడు అత్తుండే అంటే ఇప్పుడు ఇట్లున్నా అంటే కుదరదు. కాబట్టి ఇవాళ ఈ సమయంలో నీకు అవకాశం వచ్చింది, మంచి అవకాశం. అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇవాళ నేను 36 కోట్లు పెట్టినా, 16 కోట్లు పెట్టినా, 2 కోట్లు పెట్టినా, నీ దగ్గర ఇసుక దందాలు ఎంత నడుతున్నాయండి? నేరళ్ళ ఘటన మర్చిపోతారా ప్రజలు ఎవరన్నా? నేరళ్ళ ఘటన ప్రజలు మర్చిపోతారా? నీ అవినీతి అక్రమార్కులు నీ దగ్గర ఎంతమంది పని చేస్తారు? రియల్ ఎస్టేట్ దందా ఎవరు నేర్పిస్తారు అక్కడ?
పేద ప్రజలకి ఇచ్చిన ల్యాండ్ లైన్ కూడా లాక్కుంటారు నీ అధికార పార్టీ వాళ్ళు. సార్ అసలు మీరే స్ట్రాంగ్ లేరు కదా సార్, అంటే మీరు ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటాం, మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్ననే స్టాండ్ బై లేరు ఒక్కొక్కరు. బట్టి విక్రమార్గారిది వర్గం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అది వర్గము, ఈ రేవంత్ రెడ్డి అన్న వర్గము, ఇంకో సమాధ సోకాల్ లీడర్ కాంగ్రెస్ లీడర్ ఒక వర్గం. మీరే లాస్ట్ టైం కూడా అడిగిన క్వశ్చనే సోమశేఖర్ రెడ్డి గారికి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు సార్ కాంగ్రెస్ పార్టీ ఒకెత్తుగా యూనిటీగా పోరాడటం లేదు? ఇప్పుడు కేసీఆర్ గారు మీరు అన్న అన్నకపోయిన ఈయన బలమైన నాయకుడు, అలాంటి బలమైన నాయకుడు ఢీ కొట్టే వ్యక్తుల్లో మీ దాంట్లో కూడా చాలామంది ఉన్నారు, మీరు కలిసికట్టుగా ఎందుకు కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని మీరు ఎందుకు ఎదించలేకపోతున్నారు? ఒక్కటి మీరు మాటలు మాత్రమే పరిమితం అయిపోతున్నారు సార్, ఒక్కటి మాత్రం ప్రెస్ మీట్లకి వీటికి మాత్రమే సార్, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీలో నీకు అవునన్నా కాదన్నా అంతర్గత ప్రయాసమే ఎక్కువ. వ్యక్తుల గ్రూపులు అంటారా, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కరిని అభిమానిస్తారు. కేసీఆర్ ఆ టీఆర్ఎస్ గ్రూపులనే హరీష్ రావును అభిమానించడం ఉన్నారు కొంతమంది, పరిస్థితులు బాగాలేక వాళ్ళు కొంచెం మంది సైలెంట్గా ఉండొచ్చు, ఈటల రాజేందర్ అభిమానించడం ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు అది లేకనే ఎవరికి వాళ్ళకి చెక్కులు కౌంటర్ చెక్కులు పెట్టుకుంటుందా టీఆర్ఎస్ పార్టీలో? ఇలా కాంగ్రెస్ పార్టీలో కూడా బట్టి విక్రమార్కు గారు ఆయన అభిమానించే వ్యక్తులు కొందరు ఉండొచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అభిమానించే వ్యక్తులు ఉండొచ్చు, కోమటిరెడ్డి గారిని అభిమానించే వ్యక్తులు ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గారిని గురించి అభిమానించే వ్యక్తులు ఉండొచ్చు. ఎందుకంటే నేను అనుకుంటా రేవంత్ రెడ్డి గారు వస్తే మంచిగా ఉంటుంది, అరే యూత్ బాగున్నది ధైర్యంగా దమ్ముగా మాట్లాడుతుంది, అరే ఇంకోవాలి అనుకుంటారు బట్టి విక్రమార్కు వస్తే స్ట్రాటజీ బాగుంటుంది, కోమటిరెడ్డి గారు వస్తే అరే బాగున్నది. అంటే నేను అనేది అంటే అది వ్యక్తుల అభిప్రాయం, వ్యక్తుల అభిప్రాయం ఉన్నంత మాత్రం వాటిని గ్రూపులుగా చిత్రీకరించడానికి ఏమైందంటే ఇవాళ ఒక్క మాట చెప్తారు రోహిత్ గారు నేను ఏదైతే దేశానికి ప్రజాస్వామ్యానికి నాలుగో పిల్లర్గా ఉండాల్సిన అర్థమేంటో అందరికీ, ఆ నాలుగో పిల్లర్ ఇవాళ దెబ్బతిన్నది. కొంతమంది పెట్టుబడిదారి వర్గాల చేతుల్లో ఇరుక్కుపోయింది, బందీ అయిపోయింది. చెప్పండి సార్, ఓపెన్గా చెప్పండి. పెట్టుబడిదారి వర్గాల యొక్క బంధులకు కొన్ని ఛానళ్ళు కానివ్వండి, పేపర్లు కానివ్వండి, వాటి మీద నియంత్రణ ద్వారా పెట్టుబడిదారి వర్గాల యొక్క చేతుల్లో బందీ అయిపోయింది. ఓపెన్గా చెప్పండి సార్, బందీ అయినప్పుడు అందరికీ దానికి పేర్లు చెప్పాల్సిన పని లేదు, అన్నీ తెలిసినాయి, దేశం దిగమంతా తెలిసిందే. ఇవాళ ఏ రిపోర్టింగ్ నిష్పక్షపాతంగా జరుగుతుంది? ఇవాళ పార్టీలు ఇవాళ పేపర్లు వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళ గురించి వాళ్ళే రాసుకుంటారు. ప్రజా సమస్యలు బంధు, ఇవాళ ప్రజలకు నచ్చని నువ్వు దాన్ని అంటే గోబల్స్ ప్రచారం ఉంటుంది చూడండి, రాజు దాన్ని నీ మీద ఇంపోజ్ చేస్తున్నారు తప్ప ప్రజల సమస్యల గురించి చెప్పలే. ఇవాళ వర్షాలు పడ్డాయి, పంట నష్టమైంది ఎంతనే చెప్తలేరు, పంట సాగెంత అయిందనే చెప్తాను, దాని వెనుక పంట నష్టమైంది చెప్పాలి కదా, ఇలా ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిందో చెప్పాలేదా? అది ఇవాళ రాస్తలేరు. అంటే నీకు అనుకూలంగా ఉన్నాయి మాత్రమే ఎక్స్పోజ్ చేసుకుంటూ పోతున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యయుతమైన పార్టీ. ఆ ప్రజాస్వామ్యయుతమైన పార్టీ మీరు ఒక్కటి ఆలోచించుకోవాలి రోహిత్ గారు, అన్నింటికి సమాధానం ఒకటే చెప్పండి సార్. సోనియా గాంధీ గారికి నిజంగా కూడా కుటుంబం మీద స్వార్థం ఉన్నట్టయితే, కొడుకు మీద స్వార్థం ఉన్నట్టయితే మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ కాదు కదా, కాదు కదా, రాహుల్ గాంధీ అవుతారు కదా. అదే సోనియా గాంధీ గారికి కొడుకు రాజకీయ భవిష్యత్తు మీద ప్రేమ ఉన్నట్టయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వరు కదా, మరి అంతా ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు అయితే మాట్లాడతారండి వీళ్ళు. అంటే ఏదైనా ప్రజల కొరకు చేయాలి, ప్రజల కొరకు ఉన్నాం, రాజకీయ నాయకుడు అనేటోడు ప్రజల కొరకు, ప్రజల అవసరాలండి తెలంగాణ ప్రజలు. అరే ఆడ అంతమంది బిడ్డలు చనిపోతాను రే, రాహుల్ గాంధీ నా బిడ్డ అంటే నాకెంత ప్రేమనో, ఆ ఏ తల్లుడు కన్నా బిడ్డలో ఆ బిడ్డలంటే కూడా ఆ తల్లులకు అంతే ప్రేమ ఉంటుంది కదా, వాళ్ళే కూడా ప్రాణాలే కదా. నా కొడుకు రాజకీయ భవిష్యత్తు కంటే ఎక్కువ ఆ పిల్లల ప్రాణాలు ముఖ్యం అనుకున్నాను. ఆ ఇంకెద జ్ఞానం మీకు లేదే. అలాంటి పార్టీని కాదన్నారు కదా సార్, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఎందుకు దూరం అయిపోయింది ఇటు ఏపీ రాష్ట్రంలో కానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా? సహజంగానే ఇక్కడ ఇచ్చినందుకు ఏపీలో దూరం అయిందని నాకు తెలిసింది అదే కదా నేను చెప్పింది మీకు. తెలంగాణ అంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి, 25 సీట్లు ఉన్నాయి అక్కడ, 25 సీట్లు నాకు పోతే తెలిసే ఆమె ఇచ్చింది, ఆడు ఒట్టిగేలామే. ఇక్కడ ఇచ్చిన ప్రజలు ఇక్కడ నువ్వు అప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, తెలంగాణ అయితే ఇంటి కూడా కుక్కలాగా పడి ఉంటాను లేకుంటే ఇంటికి చేస్తాడు, నీ నమ్మక ద్రోహం కదా అది. ఇవాళ అయినా తెలంగాణ పల్లెని నేను మోసిపోయి నువ్వు ఎన్ని ఓట్లు తొనిగేసినాను, అప్పుడు నువ్వు గెలిచిన సీట్లు అన్నీ ఓట్లు అన్ని నీకు వచ్చినాయి అన్ని. ఇవాళ ఇంకోటి మాట్లాడితే నేను మూవ్ ఉంటా అంటే మాట్లాడుతాను ఇవాళ, అంటే అప్పుడు కట్ అయింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను నేను. 2009లో నువ్వు ఎవరి దయాదాక్షిణ్యం మీద గెలిచినావు కేటీఆర్ అని అడుగుతున్నా నేను. తెలుగుదేశం అప్పుడు ఏమన్నది సమైక్య రాష్ట్రమైంది కదా, సిపిఎం పార్టీతో పొత్తు పెట్టుకున్నా, సిపిఎం పార్టీ కూడా సమైక్య రాష్ట్రమైంది కదా. అందుకనే మాట్లాడేటప్పుడు కానీ ఇంకోళ్ళ మీద విమర్శించ చేసేటప్పుడు కానీ ఆలోచన ఉండాలి, నేను ఎక్కడో చదివినా ఏదో చేసినా నాకు ఇదత్తది అదత్తని కాదు,
నీ ఆలోచన విధానం కరెక్ట్ ఉన్నట్టయితే ప్రజలు నీకు అంటారు. ఇలా గెలుపు అనేది కాలగర్భంలో చాలామంది కలిసిపోయినారు. గెలుపు నీకు అహంకారాన్ని తీసుకురా, అలంకారాన్ని తీసుకురావాలి తప్ప అహంకారాన్ని తీసుకురావద్దు. నీ అలంకారం కురవైనప్పుడు అహంకారాన్ని కప్పకుండా ప్రజలు ఫిట్టింగ్లు పెడతారు. నీ అహంకారం ఏంది ఇక్కడ ఇలా నువ్వు కాన్ఫరెన్స్కి పోయినప్పుడు అలా అరెస్ట్ చేయడం, ప్రజలను ప్రశ్నించలేకపోవడం, నేను మెచ్చుకున్న దగ్గరికి తీయడం, ఇలా నీళ్ళనే కట్ల సరిపోదా? ఇలా నువ్వు ఇన్ని పార్కులు తెచ్చినావు, నీ పెద్దూరులో ఏం జరిగింది? అలా ఎవరికి ఇచ్చినో నువ్వు కంపెన్సేషను తీసుకొని లెక్క తీసుకొని రండి నేను చెప్తా. ఇలా నీ అభివృద్ధి అనేది సామాన్యంగా ఒక ఎమ్మెల్యే జరిగినప్పుడు ఫండ్స్ వస్తుంటాయి, ఒక ఎంపీ మంత్రికి ఉన్నప్పుడు ఫండ్స్ వస్తుంటాయి, జరుగుతూనే ఉంటుంది. నీ కాన్స్టిట్యున్సీలో ప్రజల యొక్క సగటు జీవితం అంటే ప్రమాణం పెరిగిందా, ఆయన యొక్క ఇన్కమ్ పెరిగిందా, ఆయన ఖర్చు పెట్టే శక్తి పెరిగిందా, నీ నువ్వు అన్నో తెలంగాణ వచ్చినప్పుడు బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి బతుకడాన్ని ఆగిపోతాయి అన్నావు, ఆగిపోయినాయా? నీ కాన్స్టిట్యున్సీ ఏడాడు కూడా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కదా, బొంబాయి దుబాయ్ పోయిన వాళ్ళందరూ పోతనే వాళ్ళకి పెరిగిందప్ప తరలే కదా. చెప్పండి, రమ్మండి, కుల్లం కుల్లా మాట్లాడదాం. ఏ ఊళ్ళో నుంచి ఎంతమంది వేరో నేను లిస్ట్ ఇస్తా, నీకు ఆ ధైర్యం ఉందా, ఎదుర్కొనే ధైర్యం? సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉండడం ఉన్నదా లేదా? ఇప్పుడు వర్గాలని మీరంటారు, కాంగ్రెస్ పార్టీ ఒకటే, వర్గాలని మీరు. ఇప్పుడు నేను అంటున్నా కదా, టీఆర్ఎస్ పార్టీలో ఈ వర్గం ఆ వర్గం, ప్రతి పార్టీలో వ్యక్తులపైన కొంతమంది పార్టీ శ్రేణులకు కొంత అభిమానం ఉంటుంది. దాని వర్గాలుగా మీరు చిత్రీకరిస్తే దాన్ని ఏం చేయాలండి నేను? ఓకే, ఇప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పినా, నువ్వు రాయిరే పొద్దున హరీష్ వర్గము, కేటీఆర్ వర్గము, ఈటెల రాజేంద్ర వర్గము, శ్రీనివాస గౌడ్ గారి వర్గం, ఇవన్నీ వర్గాలు. అవి ఒక వ్యక్తి మీద కలిసికట్టి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అన్నారు, వాళ్ళు జీరో కదా, విత్ మైనస్ కేసీఆర్ వాళ్ళంతా జీరో కదా. కేసీఆర్ లేకుండా మా రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పి వాళ్ళందరికి తెలుసు కదా. కాంగ్రెస్ పార్టీకి ఇలా నువ్వు ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా కాంగ్రెస్ పార్టీకి చేసిన మంచి పనుల వల్ల, కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రజాస్వామిక పనుల వల్ల పేదల పక్షాన ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇలా 35% ఓటు ఉంది. నువ్వు తీసేస్తున్నావు ఎక్కడైనా, నువ్వు తీసేయగలుగుతున్నావు ఎక్కడైనా, నువ్వు తీసేయమని ఎక్కడైనా. ఇలా నువ్వు సిరిసిల్లను పోటీ చేస్తున్నావు, నువ్వు కాంగ్రెస్ నుంచి మన నీ కేసీఆర్ ముఖ్యమంత్రి చేసిండు, ఆడ ఓటు తగ్గినాయేమన్నా? నా ఓటు నాకు ఉంది కదా 35% ఓటు, నువ్వు తగ్గిన నువ్వు ఎట్ట చేసినావు నీకు తెలియదా? ఎంత ఖర్చు పెట్టినావు నీకు తెలియదా? నేను ఏమంటున్నా అంటే, ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎలక్షన్ జరిపే ధైర్యం ఇప్పుడు కేసీఆర్కి ఉందా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిపే ధైర్యం కేసీఆర్ గారికి ఉందా? ఇలాంటి మేము ఎవరు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఎవరు? మన స్వామిగౌడ్ గారు, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ గారు, మాజీ స్పీకర్ గారు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. దేనికి మన కౌన్సిల్ స్పీకర్ గారు ఏమన్నారు? వాళ్ళు 2,500 కోట్లు ఓటు ఇస్తే 3,500 ఓడిస్తాను. ఇలా వీడు ఎన్ని చేసిండు అంటే వాడు ఇంకేం చేసిండు అంటే, కులాల వారీగా మతాల వారీగా ఇలా ఓట్లు ఇచ్చుకుంటూ పోయి డివిజన్ చేసి యంత్రాంగాన్ని ఉపయోగించి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ కేకే మహేందర్ రెడ్డి అంటే భయం లేకుంటే, నా మీద వాళ్ళు నేను అంత చిన్నోన్నేమైనా గడిపోత కింద తీసేసినట్టయితే, 2018లో ఎలక్షన్స్ జరిగినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్. ఇలా సిద్దిపేటలో ఒక కలెక్టర్ ఉన్నాడు వెంకటరామరెడ్డి గారని, సిరిసిల్లలో ఒక కలెక్టర్ ఉన్నాడు కృష్ణ భాస్కర్ గారని. ఎలక్షన్ కోడ్ రాగడానికి ముందు వెంకట్రామరెడ్డి సిద్దిపేట నుంచి సిరిసిల్లకి తీసుకొచ్చినావు, కృష్ణ భాస్కర్ను సిరిసిల్ల నుంచి సిద్దిపేటకి కూడా వచ్చినావు. ఎలక్షన్లు అయిపోయి మళ్ళీ కోడ్ తొలగించగానే వెంకట్రామరెడ్డిని మళ్ళీ సిద్దిపేటకి కొట్టుకొచ్చినావు, కృష్ణ భాస్కర్ను మళ్ళీ అక్కడికి కొట్టుకొచ్చినావు. దీంతో సరిపోదా? నీదేంటి అనేది, నీ కెపాసిటీ ఏదో నువ్వు అంచనా వేసుకోగానే ఏం కాదు. అంటే కేకే మహేందర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి కేటీఆర్ గారి కన్నా భయం అంతే కదా, వాళ్ళ నయాన్నో భయాన్నో దేనో ఉపయోగించి ఒక గెలవాలే. తేటతెల్లమైంది కదా, నేనే దాన్ని అంటున్నా, తేటతెల్లమైంది కదా. నువ్వు ఎలక్షన్కి ట్రాన్స్ఫర్ ఎత్తుంటాయి ఉంటే, నేను అంటే ట్రాన్స్ఫర్ అయితే అయిపోయిండు ఎలక్షన్ల ముందు, ట్రాన్స్ఫర్ అయిపోయిండు, అయిపోయింది అనుకుందాం, 2 నెలల స్టాండింగ్ అయిపోయింది చేసింది అనుకుందాం, మళ్ళీ తర్వాత నేను కొట్టుకొచ్చినాను అంటే, నీ చెప్పు చేతుల్లో నువ్వు చేసే ప్రజా వ్యతిరేక పనులని, ప్రజాస్వామ్య వ్యతిరేక పనులన్నీ, ఎలక్షన్ కోడ్ వ్యతిరేకంగా చేసే పనులన్నీ చేసేటోళ్ళు కావాలి. ఇలా నువ్వు చేసినావు ఆ రోజు జర్నలిస్టులకు నువ్వు పంచినావు, నేను ఊపుకున్నావు. ఎందుకంటే ఏదైతే మనోడికైతే వచ్చింది కదా, నా భయానికో ఎవరి భయానికో వరకు ఇళ్ళ పడ వచ్చినాయి కదా. బీసీలకు అందరికీ ఇంటింటికి పోయకుండా చెక్లు ఇచ్చుకుంటూ వచ్చినావు, బీసీ 24 అని చెప్పి సాటుకు పోకుండా ఇచ్చుకుంటూ వచ్చినావు. నేను ఏమన్నా, ఎందుకంటే మనోడికి కదా వచ్చింది. వెహికల్ పంపించినావు, చేపల కొరకు ముద్రాబాద్ సోదరులకు వెహికల్ పంచినావు. నేను నోన్లే, ఎందుకంటే నేను కంప్లైంట్ కూడా చేయాలి. ఎందుకంటే వచ్చిందైతే నా పేరు చెప్పి వచ్చింది కదా వాళ్ళకు. అంతకుముందు నువ్వు మాట్లాడినావు కేటీఆర్ గారు, అంతకుముందు మాట్లాడినావు
నామినేషన్ వేసిపోతే లక్ష్యం ఏదాటం గెలవాలి నేను అన్నావు. నేను నామినేషన్ వేసిపోయినట్టే మళ్ళీ నేను గెలిచే వస్తాను. కానీ నామినేషన్ వేసినాక నీ పరిస్థితి ఏంది? నువ్వు ఒక స్టార్ క్యాంపెయినర్ లిస్ట్, స్టార్ క్యాంపెయినర్, వర్కింగ్ ప్రెసిడెంటు. నామినేషన్ అయిన తర్వాత నీ పరిస్థితి ఏంది? సిరిసిల్ల పట్టణాన్ని, సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ వదిలిపెట్టి రాలే బయటికి. నీకు క్యాంపెయినింగ్ వరకు కుల సంఘాల వరకు నువ్వు మీటింగ్లు పెట్టి కుల సంఘాల నాయకులు వినిపించుకొని మీటింగ్లు పెట్టినావు. అరే నువ్వు అంత అభివృద్ధి చేస్తువి, నీ అభివృద్ధి అంతా ఏమో ఇప్పుడు న్యూయార్క్ కరీంనగర్ పాదకరంలో న్యూయార్క్ చేస్తున్నావు, న్యూయార్క్లో బాగా కదా సిరిసిల్ల అప్పుడు. నీ అభివృద్ధి అంతా అయితే మరి గింత గింత తత్రపాటు ఎందుకు? దీంత గింత ఖర్చు ఎందుకు? గిని వంకర దారులు ఎందుకు నీకు? మీరు అవునన్నా కాదన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్గా ఉంది, కాంగ్రెస్ పార్టీ, మీ కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. కేసీఆర్ గారు ప్రజల మద్దతుతో ముందుకెళ్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇంకా బలహీనంగా ఉంటుందని చెప్తున్నాను సార్. వాపును చూసి బల్ప్ అనుకుంటే ఎవరేం చేయలేరు. వాపును చూసి బల్ప్ కాదు సార్, ఇది కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది సార్. అంటే మీరు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మాట్లాడతాను. నేను కాంగ్రెస్ పార్టీ సార్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగినారు, నేను సమాధానం చెప్తున్నా. వాపును చూసి బల్ప్ అనుకుంటారు వాళ్ళు. ప్రజల మా బలమేందో మాకు ఏర్పడు కదా, జనంలో ఏముంటుందనే జనం నిర్ణయిస్తారు. రేపు పొద్దుల కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. సరే దుబ్బాక అంటే అది వేరే సంగతి, హైదరాబాద్ అది ఎందుకు వేరే అవుతుంది సార్? అది అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి రోహిత్ గారు, ఒక వ్యక్తి మరి చనిపోయిన తర్వాత వచ్చే రిజల్ట్ వేరుంటుంది. జనం సింపతి అనేది మానవీయ కోణంలో మాట్లాడడం, మనం ఏదైనా మానవీయ కోణం అనేది ఉంటుంది. ఎన్ని మాట్లాడిన ఎన్ని రాజకీయాలు ఉన్నా మానవీయ కోణం ఉంటుంది, హ్యుమానిటీ, హ్యుమానిటీ అనేది ఉంటుంది. ఏ ఇజమైనా దేశంలో అన్ని ఇజాలు ఉన్నాయి ప్రపంచంలో, సోషలిజం ఉన్నది, సెక్యులరిజం ఉన్నది, క్యాపిటలిజం ఉన్నది, కమ్యూనిజం ఉన్నది, కానీ హ్యూమనిజం అనేది ఉంటుంది ఒకటి. ఆ హ్యూమనిజానికే ప్రజలు ఓటేస్తారు ఇప్పుడైనా, ఆ హ్యూమనిజాన్ని. ఇప్పుడు ప్రజలకు కొంత ఏంటంటే టెంపరీ ఉన్నాయి. ఇప్పుడు మా మీరు మాట్లాడిన ఇంతకుముందు గెలుచుకుంటూ వచ్చారని చెప్పి రాగానే నౌకరీ ఇస్తామని ఇంటికో ఉద్యోగం అనరి, ఇంటికో ఉద్యోగం అనరి. ఏమంటారు ఆటోమేటిక్గా బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి బతుకులు ఆగిపోతాయి అనరి. ఇప్పుడు జనం ఏమంటారు? జనం సార్ వాస్తవం మాట్లాడితే పార్టీ, కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది సార్. నేను దానికే వస్తున్నాను. నేను ఇప్పుడు జనం నేను ఒక్కసారి మోసం చేయగలుగుతారు, రెండుసార్లు మోసం చేయగలుగుతారు, మూడుసార్లు మోసం చేయగలుగుతారు. జనాన్ని ఎప్పటికి మోసం చేయలేరు, ఎప్పుడు పిచ్చోళ్ళని చేయలేరు. ఒకసారి నమ్ముతారు, రెండుసార్లు నమ్ముతారు, మూడోసార్లు నమ్ముతారు. ఇలా అక్కడ కేంద్రంలో కానివ్వండి, రాష్ట్రంలో కానీ రిటైర్మెంటే తప్ప రిక్రూట్మెంట్ లేదు కదా. ఎవరు అడిగినామని ఇలా ఆఖరి పోలీసు వాళ్ళు కూడా నాకు నౌకరీ లేదని చెప్పి మొన్న వచ్చిన వాళ్ళు ఎలా సెలెక్ట్ అయినా కూడా. అంటే దేనికైనా ఒక బలహీనంగా ఉందని మీరు అనుకుంటాను. నీవురు కప్పిన నిప్పని మేము అనుకుంటున్నాం సార్, నీవురు కప్పిన నిప్పని మేము అనుకుంటున్నాం. నిజంగా నువ్వు బలహీనంగానే ఉన్నట్టయితే నేను ఒకటి గుర్తుపెట్టుకోరు మీరు, నేను బలహీనంగానే ఉన్నట్టయితే నా నేను పార్టీ బలహీనమే, నా నేను గెలిచిన ఎమ్మెల్యేని నేను అనుకుంటున్నాను, నా కార్యకర్తలను నేను అనుకుంటున్నావు. నువ్వు బాగా చాలా బలంగా ఉన్నావు కదా, నువ్వు చాలా బలంగానే ఉంటావు. నువ్వు నేను అంతా నేను గడ్డి పోసాను, నేను దూది పింజాను, నేను కాంగ్రెస్ పార్టీ నువ్వు అంతున్నావు మరి ఎందుకు అనుకుంటున్నావు అందరినీ? ఎక్కడనో ఒకటి ఏదో ఆశ చెప్పి అని ఒక బలహీన బలాన్నో బలహీనతను అడ్డం పెట్టుకొని నువ్వు చేసుకునే ఆశ వస్తున్నావు కదా. నువ్వు నిజంగా ప్రజాస్వామ్యంలో ఇలా ఇంతమంది ఎమ్మెల్యేని కొనుక్కున్నాడు కేసీఆర్, ఎంతకుముందు ఏం మాట్లాడిండు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు, అరే నా వాళ్ళని కొనుక్కుపోతున్నావు అన్నాడు. మరి ఇలా నువ్వు చేసిన పనిందా? నువ్వు చేసిన పని అదే కదా. నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యవతంగా నడిపేయండి, ప్రభుత్వాలను ప్రభుత్వపరంగా నడిపేయండి. రాజకీయ సిద్ధాంతాలు వేరు, సిద్ధాంతాల రాద్ధాంతాల గురించి కానీ మాట్లాడేయాలి. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ బలహీనంగా ఉండదు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది ఎప్పుడు? ప్రజల పక్షాన్ని ఉంటుంది. ఇలా అందరూ రియలైజ్ అవుతారు, ఒకసారి రెండుసార్లు ఆశ ఉంటుంది మనిషికి. కానీ ఏంటంటే సార్, మనము చిన్నపిల్లని సంకలేసుకొని చందమామ రావేదాగా చందమామ వస్తాను మనం అనుకో బోధించాడు ఆయన. ఇలా ఒక సంవత్సరం అయిపోద్ది, రెండు సంవత్సరాలు అయిపోతుంది, అయిపోయిన తర్వాత ఏమనుకుంటున్నాడు, ఇది రాదు పెట్టదు గింత ఉండాలి అని చెప్పి చందమామని మర్చిపోయిన తర్వాత ఏం చెప్తాం మనం? భూషణ్ గురించి చెప్తాం కదా, భూషణ్ గురించి చెప్తాం. తర్వాత వచ్చిన తర్వాత కుక్క తనకి పట్టుకపోద్దు అని చెప్తాం. అంటే ఒక ఆశను భయమో పెట్టి నువ్వు మనిషిని లొంగ తీసుకునే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. ఇంతవరకు కేసీఆర్ చేసిన పని, టీఆర్ఎస్ పార్టీ పని చేసిన పని అదే. దాన్ని ప్రజలు ఎల్లవేళలో దాన్ని నమ్మరు, ఒక స్టేజ్ అయిపోయింది. అందుకే నేనేమంటున్నానంటే కీల కథం, ఖుల్లం ఖుల్లా చెప్తున్నా మీకు నేను, టీఆర్ఎస్ పార్టీది కీల కథం. సరే సార్, మీ ప్రతిపక్ష హోదాని బీజేపీ చేతిలో పెడుతురు సార్ మీరు. ఇప్పుడు బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది సిటీలో కానీ, ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కూడా సుమారు 3-4 సీట్లు ఎంపీ సీట్లు గెలుచుకొచ్చింది. నేను ఇంతకుముందు మాట్లాడుకుంటే నేను అన్నాను, నేను అక్కడ మోడీ కానివ్వండి, ఇక్కడ ఈయన కానివ్వండి, ఇక్కడ టీఆర్ఎస్ కానివ్వండి, ఇంకో దగ్గర ఇంకో పార్టీ కానివ్వండి,
మేము పార్టీ, మేము కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నట్టయితే మధ్యప్రదేశ్లో ఏం చేసిన మోడీ అనేది మీకు తెలుసు, రాజస్థాన్ ఏం ప్రయత్నం చేసిన మీకు తెలుసు, అరుణాచల్ ప్రదేశ్ ఏం చేసినా తెలుసు, గోవాలో ఏం చేసినా తెలుసు మీరు. అంటే వీళ్ళు నిజంగా నాకు గట్టి లేనట్టయితే నేను అందరూ మళ్ళీ మాట్లాడతారు హిందూ ధర్మం. నేను ఏ మతం గురించి మాట్లాడలేదు. హిందూ ధర్మం ఏ ధర్మం కానీ, హిందూ ధర్మం కానివ్వండి, మహమ్మదీయ ధర్మం కానివ్వండి, క్రైస్తవ ధర్మం కానీ, అన్నీ కూడా మానవత్వం గురించి చెప్తాయి, తప్పులు చేయకూడదని చెప్తాయి. మరి తప్పులు చేస్తుండే వాళ్ళు మీరు, దాని పేరు మీద మళ్ళీ తప్పులు చేస్తారు మీరు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో నాకు ఓటేషన్రు, నేను వస్తానన్నా కానీ అరే నువ్వు రాజీనామా చేసినారా అని చెప్పాలి, అవునా కదా? అప్పుడు నీకు రాజకీయాలలో నువ్వు రాజకీయాలను ఒక పరిశుభ్రమైన రాజకీయాలను, ఒక స్వచ్ఛమైన రాజకీయాలను నువ్వు నిలిపినట్టు అవుతుంది. నీకు ఎదుటి పార్టీకి ఇంతకుముందు వాడు చేసిన తప్పులకు నీకు తేడా అవుతుంది, అరే ఈయన పర్ఫెక్ట్ చేస్తాను ఆయన నుంచి మంచి రాజకీయం అని చెప్పి. అందుకని నేను ఏమంటున్నా రోహిత్ గారు అంటే, కుల్లం కుల్లం మీకు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారు. ఎందుకంటే సోనియా గాంధీ కూడా రుణం తీసుకోవాలనే ఆలోచనలో తెలంగాణ ప్రజలు ఉన్నారు ఇవాళ. ఎందుకంటే తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ఆమె రుణం, ఇప్పుడు ఈయన ఉద్యోగం చేసిండు, సరే ఎందుకు చేసిండు అనేది పక్కన పెట్టినది. ఒకసారి ఆశ పెట్టింది మాకు ఉద్యోగాలు వస్తాయి, ఇంటికి ఉద్యోగం వస్తుంది, మాకు నేను లక్ష ఎకరాల నీళ్ళు, కోటి ఎకరాల నీళ్ళు వస్తాయి. అంటే ఇప్పుడు లక్ష కోట్లు పెట్టి ఇంతవరకు ఒక ఎకరం కూడా ఎక్కడ చూపించారు ఆయన. వరుణదేవుడు వారు వర్ణిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీకి అయిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కెనాల నుంచి వచ్చిన బ్యాక్ వాటర్స్తో నువ్వు చేసినావు తప్ప నువ్వు ఒక్క ఎకరాన్ని కూడా ఎక్కువ నీళ్ళు ఇచ్చింది లేదు. సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నా, అదే పెట్టుకుందాం దాన్ని, చూస్తే దాన్ని రేపు పొద్దుగా మీరే చేస్తారు. మీరు ఇంకా మీరు ఇప్పుడు చిన్నపిల్లలు కదా, నేను పెళ్ళి అయిందా మీకు? అయింది సార్. పిల్లలు ఉన్నారా? లేరు సార్. మళ్ళీ పిల్లలు చెప్తారు రేపు పొద్దుగా, అరే లక్ష కోట్లు పెట్టి మా సార్ మంచిది ఒక మ్యూజియం కట్టిండి, లక్ష మ్యూజియం కట్టిండని చెప్పి చూపించుకునే చరిత్రలో మిగిలిపోతుంది అంతే తప్ప ఇంకొక ఉపయోగపడదు. సార్ చివరిగా బుల్లెట్ క్వశ్చన్, బుల్లెట్ ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఆక్సిజన్ ఎవరు అంటే ఎవరు చెప్తారు? సరైన నాయకుడు అంటే అందరు నాయకులు బెస్ట్ నాయకుడు, కానీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావాలి అంటే, జనాకర్షణ ఉన్న నాయకుడు రావాలి అంటే, గట్టి పోటీ కేసీఆర్ గారికి గట్టి పోటీ ఇవ్వాలన్న నాయకుడు అంటే ఎవరు, అంటే ఎవరు చెప్పండి. ఇప్పుడు ఒక్కటి రోహిత్ గారు, నేను నా యాంగిల్లో నేను ఆన్సర్ చెప్తా. మీ పర్సనల్ వేరే యాంగిల్లో నేను చెప్పాలంటే, నేను చెప్పినంత మాత్రం వేరే వాళ్ళని కించపరిచినట్టు కాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే నేను ఇంతకుముందు మీకు మాట్లాడినప్పుడు చెప్పాను, అనేక మందికి అనేక మంది వ్యక్తుల మీద అభిమానం ఉంటుంది. నా యాంగిల్లో, నాకు తెలిసిన రంగంలో, నాకు తెలిసినంత అందరూ నేను ఓటేసేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్న రోజు ఉన్నాక వారి యొక్క వారి పదవీకాలం ముగిస్తే, వారిని తొలగిస్తే, ఒకవేళ వారి పదవీకాలం అయిపోయిందని తెలిస్తే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే, నా దృష్టిలో ఇంకెవరు ఉన్నారండి? మీకు కూడా తెలుసు కదా, మీరు చెప్పండి సార్, మీ నోటి నుంచి చెప్పండి. నా నోటి నుంచి తెలిసింది తెలంగాణ ప్రజలు, నీ మనసులో కూడా ఉంది అదే. నా మనసులో ఏ మనసులో కూడా ఉంది అదే సార్. దయచేసి ఉన్న నలుగురిలో నలుగురం నాతో పాటు ఐదుగురం, మీరంతా యువకులు, నేను కొంచెం పెద్ద మనిషిని. ఇప్పుడు నేనే నాకే ఆయన మీద ఉన్నప్పుడు మీ అందరికీ ఆయన మీద ఉండదా సార్? ఒక్కసారి ఆ నోటి నుంచి చెప్పండి సార్, మీరు నోటి నుంచి చెప్పండి. ఇంకెవరండి ఎవరిని చూసి భయపడి ఎప్పటికీ జైల్లో పెడతారు ప్రభుత్వం ఉమ్మంటా అంటే? రేవంత్ రెడ్డి. మరి ఆయననే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు అభిమానం ఆయనంటే, ఆయనైతే తీసుకొస్తారు. ఎందుకంటే కేసీఆర్ గారికి అంత భయపడాడు కదా, ఆయనకు చామ్ లేకున్నట్టయితే జనంలా కేసీఆర్ గారు అంత భయపడి ఉమ్మంటే చీటికి మాటికి నేను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు కదా, పనికి వచ్చిన వాటికి పనికిరాని కేసులో ఆయన బయట పెట్టి లోపల పెట్టాడు కదా. కాబట్టి కుల్లం కుల్లా చెప్తున్నా మీకు నేను, నా వ్యక్తిగత అభిప్రాయము రేవంత్ రెడ్డి. అందుకనే ఆయన చూసి కేసీఆర్ గారు మాటి మాటికి అడుగడుగును ఆయనకు అన్ని రకాలుగా అవరోధాలు కలిగిస్తాను. ఆయనను కలిగించిన వ్యక్తి పైన ఇవాళ కేసీఆర్ గారు కూడా ఒక ప్రేమ ఉంటుంది. పుత్రవాత్సల్యం అనేది ఎక్కడ పోదు. ఎందుకంటే నా ఎలక్షన్స్తోనే ప్రూవ్ అయింది, 2009 చేసింది నేను ప్రూవ్. ఈయన కూడా నా తర్వాత నాకు వారసుడు ఎవరు చాలామంది అనుకున్నారంటే కొడుకు, చాలామంది అనుకున్నారు అప్పుడు. ఈయన కాపలా కుక్కలాగా ఉంటా అన్నాడు కదా, గుంటన్న కళగా మారుతాను ఎవరు అనుకోలే పాపం. కాబట్టి కొడుకుని చేయాలి అన్న ఉద్దేశం, కొడుకు సరైన దీటి ఎవరు ఇవ్వాలా? కేసీఆర్ గారిది ఇప్పుడు ఏజ్ వైజ్ కానీ అన్నింటి వైజ్ పెద్ద ఆయన ఆయన. కాబట్టి సహజంగానే కొడుకు పైన ఉంటుంది ప్రేమ. కొడుకుని చేయాలంటే కొడుకు సమవుజ్జి ఎవరు గల వయసు పరంగా కానీ మాట పరంగా కానీ అన్నింటి రకాల ధీటుగా ఎవరు ఉంటారు? రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డిని అన్ని రకాలుగా అడ్డుకోవాలనే ప్రయత్నం వారు చేస్తారు. ఇలా ఏ రకంగా దేనికైనా అన్ని రకాలుగా అడ్డుకోవడానికి అతనిపైన ఒక కేసులు పెట్టి ఇన్ని కేసులలో ఉన్నాడు, అన్ని కేసులలో ఉన్నాడు, ఈ కేసులు ఉన్నాయి, ఆ కేసులు ఉన్నాయి అని అన్ని రకాలుగా పుచ్చుకొలిపి ఎక్కడి నుంచి ఎవరితోనైనా కొల్లుడే ఆఖరికి, ఎవరితోనైనా కొల్లుడే రావడానికి ప్రయత్నం చేస్తారు. అంటే మీకు రేవంత్ రెడ్డి అంటే కూడా మీకు పర్సనల్గా మీకు మంచి రిలేషన్ అని నేను విన్నాను. ఎందుకంటే కేటీఆర్ లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా, ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా పర్సనల్గా హెలికాప్టర్లో మీ ఇలాఖ రావడం, మీ సిరిసిలాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనడం జరిగింది. సహజంగానే ఇప్పుడు రాజకీయాలలో
నేను ఎవరికి వ్యతిరేకంగా లేను, ఎవరిని విద్వేషించలేను. రేవంత్ రెడ్డి గారు అభిమానం తప్ప నేను వేరే వాళ్ళని విద్వేషిస్తాను. రేవంత్ రెడ్డి గారు కూడా సహజంగానే నాకంటే పెద్దవాడు అన్న, టీఆర్ఎస్ పార్టీలో చాలా కష్టపడ్డాడు, అరే అన్యాయం జరిగిందనే అభిమానం నా మీద ఉంటే వారికి కూడా ఉంటుంది, ఉండొచ్చు. కానీ సహజంగా నాకైతే అనిపించింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు దూసుకుపోతారు, నిక్కచ్చగా నిర్భయంగా ఒక ముక్కుసూటిగా పోయే వ్యక్తిత్వం ఇవాళ రాజకీయాలలో అది అవసరం. యువతలో ఒక రకమైన క్రేజీ ఉంది, నేను అబ్జర్వ్ చేసింది. కాబట్టి ఆయన అయితే బాగుంటాడు, ఆయననే ఈ టక్కు టమారా గోకర్ణ విద్యలు ఉపయోగించి ఏదైతే ప్రబలను ప్రజలను మభ్యపెట్టి మసిపుసి మారడికాయ చేసి ప్రభుత్వ పాలన కొనసాగించాలి, మళ్ళీ మేము అధికారంలోకి రావాలని ఆలోచన చేస్తున్న వాళ్లకు దీడైన జవాబు ఇవ్వగలుగుతానని చెప్పి నా యొక్క ఆలోచన, నా అభిప్రాయం అదే. సార్ చివరిగా లాస్ట్ సార్, ఇప్పుడు బలమైన టీఆర్ఎస్ పార్టీని రెండు సార్లు కంటెస్ట్ చేసినారు, మూడు సార్లు ఓడిపోయినారు. ఇప్పుడు బలంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీని, బలంగా ఉన్న నెక్స్ట్ సీఎం మన కేటి రామారావు గారిని మళ్ళా సేమ్ సిరిసిల నుంచి కంటెస్ట్ చేస్తారు, మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తారు, ఎలా ఎదుర్కొంటారు సార్ ఈసారి? ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే సిట్యువేషన్లో సానుభూతి అయితే వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే సానుభూతి అయితే మాత్రం మూడు సార్లలో ఎక్కువసారైనా మీరు గెలవాలి లేదు. ఈసారి కేటి రామారావు గారిని, బలమైన నాయకుడు, సీఎం రేస్లో ఉన్న వ్యక్తి కేటి రామారావు గారిని ఎలా ఎదుర్కొంటారు? ఈసారి కూడా గెలుపు అతనే ఖాయం అన్నట్టు కనపడుతుంది. సరే, ఎవరి ఆలోచన విధానం వారిది, ఎవరి ఇప్పుడు ఆశతోనే ఎవరైనా పోటీ చేస్తారు సార్. కేటీఆర్ గారు కూడా చాలా, నేను ఇంతకుముందు చెప్పాను ఎగ్జాంపుల్, కేటీఆర్ గారు ఒక మేకపోతు గాంభీర్యం మేము చెప్పాను ఇంతకుముందు, ఆయన ఎంతసేపు శిఖండి రాజకీయాలే, ప్రత్యక్ష రాజకీయాల్లో ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఆయనకు లేదు. ఇవాళ డి అంటే డి అని చెప్పి రొమ్ము ఎదురుపెట్టి కొట్లాడే శక్తి లేదు రాజకీయంగా. దొంకదారులు వంకర దారులనే పోతారాడు. రాజకీయాలలో ఎలక్షన్ అనేది చాలా ఫేర్గా జరగాలి. ఇవాళ అధికార దుర్వినియోగం, అంగబలం, అర్ధబలం ఉపయోగించి రాజకీయాలు వినవడం అనేది ఇవాళ జరుగుతున్న తంతు. అది ఇదే తంతును ప్రజలు, ఇటువంటి తంతులు చాలామంది అనుకున్నారు కదా, ఎన్టీ రామారావు కలవగొడుతులు ఏమని తెలుస్తుంది. ఇప్పుడు మా పార్టీ అధ్యక్షురాలు మాజీ స్వర్గీయ ఇందిరాగాంధీ గారు కూడా ఏమని తెలుస్తుంది. అంటే నిర్ణయం ఏంటంటే, చాలామంది ఇటువంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు, కేసీఆర్ లాంటి వాళ్ళు, ఇంకెవరైనా ఉండొచ్చు. అది అంటే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగానే వాళ్ళ పేర్లు తీస్తున్నాను నేను. వాళ్ళంటే వ్యక్తిగత ద్వేషాలకు ఎక్కడ తావులేదు, వారి మీద రాజకీయంగా మాత్రమే నేను విమర్శిస్తున్నాను. ఏది విమర్శించినా వ్యక్తిగత ద్వేషంగా మాకు లేదు. ఇటువంటి నేను ఇంతకుముందు చెప్పిన ఒక పదవి అనేది అలంకారంగా ఉండాలి, అహంకారాన్ని నెత్తికెక్కకూడదు. ఈ అహంకారం ఎప్పుడైతే నెత్తికెక్కుతుందో, ఇప్పుడు నువ్వు ఒక్కరికి లాభం చేసినట్టు 10 మందికి నష్టం జరిగిన సంఘటనలు కూడా ఉంటాయి పెద్ద దగ్గర. ఇవాళ కరోనా వ్యాధితో ఎంతమంది దుబాయ్లు ఉన్నారో తెలుసు, వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఇక్కడ బాధపడుతున్నాయో తెలుసు. వాళ్ళ గురించి నువ్వు మాట్లాడిన మాటలు తెలుసు, కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు తెలుసు కదా, దుబాయ్లో ఉన్న వాళ్ళ గురించి. అదే అప్పుడు ఫోన్లు లీక్ అయింది, ఎవరితో మాట్లాడి ఇట్లా అయిందని చెప్పి అంతా హల్చల్ చేసింది కదా. వాళ్ళ ఎవరైనా అక్కడ నుంచి మాట్లాడిన వాళ్ళని ఎవరైనా వచ్చి రాగానే జైల్లో పెట్టిన సంగతి కూడా తెలుసు అందరికీ. అంటే కొన్ని ఇప్పుడు అవినీతి ఏ విధంగా జరుగుతుంది, ఇసుకదంద ఏ విధంగా జరుగుతుంది, నేరాల గడ్డ ఎక్కువ జరుగుతుంది. టెంపరీగా ఇప్పుడు కొన్నిటికి మొలాం పోసి కొన్ని రోజులు ఆపగలుగుతాం సార్, ఆయింట్మెంట్ పెట్టి కొన్ని రోజులు ఆపగలుగుతాం. ఆయింట్మెంట్ పెట్టి ఆపిన తర్వాత పాల పొంగులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కొన్ని రోజులే ఉంటాయి టెంపరీగా. తప్పకుండా ఏదో ఒక టైంలో అది బద్దలవుతుంది, ఆ బద్దలే టైం వస్తుంది. బద్దలే టైం అయినప్పుడు కేకే మహేందర్ రెడ్డి ఇంకో వ్యక్త, కేటీఆర్ ఆయన అని చూడరు ఎవరు. ఆ బద్దలు గుణపాఠం చెప్పాలనుకున్నప్పుడు సరైన సమయంలో ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారు. ఇవాళ నేను చెప్తున్నా, ఇవాళని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా ఎక్కడో జరగలే అవినీతి, సిరిసిల్లనే చూసినారు కదా మీరు, ఫోన్ చెప్పారు కదా. ఇవన్నీ వెరసి ఇవన్నీ కూడా వారికి తగిన సమయంలో ప్రజలు సిరిసిల్ల ప్రజలు గుణపాఠం చెప్తారు. ఎందుకంటే నువ్వు మంత్రి ఉన్నప్పుడే నిన్ను కాదని చెప్పి నీ మెడలు మంచి సిరిసిల్ల జిల్లా సాధించుకున్నాం, ప్రజలు తిరగబడితే జిల్లా అభివృద్ధికి. ఇలా నిన్ను నువ్వు లెక్క రేపు ఎలక్షన్లలో నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేస్తావు తప్పకుండా, మళ్ళీ అదే కుల సంఘాలను కొనడము, మళ్ళీ శిఖండి రాజకీయాలు చేయడము, ఓట్లను ప్రలోభ పెట్టడము, మభ్య పెట్టడము, ఇవన్నీ చేయడం చేస్తావు. ఇలా నువ్వు నీ గుండెమే చేసుకుని చెప్తావు, నువ్వు ఎట్లా చేసినావు నీకే తెలుసు. ఇలా చెప్పినప్పుడు 100,000 ఓట్లతో గెలుస్తానండి, ఏమైంది నాకు డిపాజిట్ రానండి, ఏమైంది డిపాజిట్ వచ్చిందా రాలేదా?
ఇలా నువ్వు అంతా అదేనట్టయితే నా కార్యకర్తల మీద కానీ కాంగ్రెస్ ప్రతిపక్షాల కార్యకర్తల మీద కానీ నువ్వు ధైర్యంగా పోయి మంచిగా మాట్లాడుకుంటా నువ్వు ప్రతి మీటింగ్ నువ్వు పెట్టుకుంటా నువ్వు దొంగసాటికి ఎందుకు పోతావు పోయినప్పుడు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయిస్తావు ఇలా నువ్వు చెప్పిన అభివృద్ధి పనులు ఎక్కడున్నాయి నువ్వు చేసిన ఒకటా ఏదో నువ్వు 16 కోట్లు పెట్టినరు 13 కోట్లు పెట్టినరు నేను చీరల బతుకమ్మ చీరలు నేర్పించిన బతుకమ్మ చీరల పేరు మీద ఎంతమంది బతుకులు నాశనం విన్నా మీకు తెలుసా పాలిస్టర్ చీరల మీద నువ్వు పాలిస్టర్ చీరలు పెట్టుకుంటే అక్కడ డైయింగ్ వర్కర్స్ ఉన్నారు వార్పర్స్ ఉన్నారు కాటన్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళందరి బతుకులు నువ్వు దెబ్బ కొట్టినవు కదా వాళ్ళందరూ ఇలా కొంతమంది పెట్టుబడిదారి వ్యవస్థను నువ్వు ఇలా బాగుపడుతున్నావు ఇలా ఇలా అక్కడ రాత్ ఫైల్ దిన్ ఫైల్ అని ఉంటుంది రెండు రాత్ ఫైల్ బంద్ అయిపోయింది కదా ఒక దిన్ ఫైల్ తప్ప రాత్ ఫైల్ బంద్ అయింది కదా నువ్వు గెలవడానికి రీజన్లు మంది ఉండొచ్చు ఏ రకంగా తెలిసినా నీకు తెలుసు నేను అందుకే అంటున్నా నీ మనసాక్షికి తెలుసుది ఒకటే సార్ ఇప్పుడు బలమైన కేటీ రామారావు గారిని ఈసారి మీరు ఎలా ఢీ కొంటారు అంటే దానికి సమాధానం బలమని మీరు అనుకుంటున్నారు బలహీనుడు అని నేను అనుకుంటున్నా అన్న బలహీనుడు కాబట్టి అంత భయపడుతున్నాడు ఆడుకోవడానికి సిరిసిల్ల కాన్స్టెన్స్ కోవడానికి అంత భయపడుతున్నాడు ఆయన పోయినప్పుడు అలా పోలీసు బందీమాగాదుల పహారాలో పోలీసుల పహారాలో పోతున్నాయి ఆయన నిజంగానే బలమైన నాయకుడు అయితే బాధతో పోలేదు సింహం సింగిల్గానే వస్తుంది నేను సింహాన్ని సింగిల్గా పోతా సార్ మీ మాటలు మాత్రం అసలు ఫైర్ ఉంది సార్ అసలు కానీ ఎక్కడికైనా పోయి నేను పోయి కాన్స్టెంట్ చూసుకోండి నా బండి ఒకటే పోతుంది ఎప్పుడైనా నా డ్రైవర్ నేను తప్ప ఇవ్వలేరు నేను ఎన్నిసార్లు బెదిరింపులు చేసినా నేను ఫోన్ ఒక్కనే పోతాను నేను సార్ ఫైనల్గా మీరు ఈసారి పక్క గెలుపు మీదేనా సార్ 3 సార్లు ఓటమి తర్వాత కేటీ రామారావు గారి మీద 3 సార్లు ఓటమి తర్వాత ఈసారి గెలుస్తారా నేను ఒకటే మాట చెప్తున్నా నాకు నేనుగా నేను ఎదుగుడు అధిష్టానం నిర్ణయించుకొని నాకు టికెట్ ఇస్తే నేను తప్పకుండా గెలిచి వస్తానని చెప్తున్నాను అధిష్టానం నిర్ణయం టికెట్లు అనేది ఇది అలా ఇక్కడ ఫ్యామిలీ పార్టీ కాదు ఇది ఇది ఫ్యామిలీ పార్టీ కాదు కదా ఈ టికెట్ నీది రాత్రి 12 గంటల దాకా నీకు 1 గంటకు నీకు టికెట్ ఇవ్వడానికి అది కాంగ్రెస్ పార్టీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్లో నువ్వు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ నన్ను పోటీ చేయమని ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేస్తా గెలుస్తానని ధీమా నాకు ఉంది ప్రజలు నాకు అండకుంటారని ధీమా ఉంది ఇలా నాకు పేరొచ్చింది కూడా ఇలా కేకే మహేందర్ రెడ్డి అనేటోడు సామాన్య రైతు కుటుంబంలో వచ్చిన పడింది మా నాన్న కానీ ఇంకోరు కానీ రాజకీయ జీవితం లేరు సామాన్య వ్యక్తి ఇలా నాకు ఇంత రాష్ట్రవ్యాప్తంగా ఇంత పేరిచ్చింది ఎవరు నా సిరిసిల్ల ప్రజలు ఇచ్చిన నన్ను ఇలా రెండు వేల తొమ్మిదిలో నేను పోటీ చేసినప్పుడు కేకే మహేందర్ రెడ్డి అనేటోడు కేవలం సిరిసిల్లకే పరిమితం ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చినంటే నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన సిరిసిల్ల ప్రజలు తప్పకుండా నన్ను గుండెల్లో పెట్టుకుంటారు వాళ్ళు గుండెల్లో పెట్టుకొని నువ్వు చేసిన వంకర చేసులకు నువ్వు చేసిన ఈ పనులకు నాకు ఓట్లు లేరు ఇప్పుడు సార్ ఒక్కసారి సార్ చివరిగా మీ ఈ ఇంటర్వ్యూ మొత్తం కేటీఆర్ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ మీద నడిచింది కేటీఆర్ గారి గురించి ఒక్క మంచి మాట చెప్పగలుగుతారా సార్ కేటీఆర్ గారు మంచి ఆయన వ్యక్తి కదా ఆయనకు చెడ్డగాని నేను చెప్పలే కదా ఇప్పుడు పార్టీ పరంగా కాకుండా మీరు ఆయన దగ్గర నుంచి గుడ్ చూసింది నేను చెడ్డోడని ఎప్పుడు చెప్పలేనను నేను చెడ్డానంటే ఎలా కూడా చెప్పినా నేను ఇప్పుడు కూడా చెప్పింది ఏంటంటే నా విమర్శ కూడా ఎంత చెప్పకూడదు రాజకీయ విమర్శనే అదే వ్యక్తిగత విమర్శ నేను ఎవరి మీద చేయదలుచుకోలేదు ఎందుకంటే పొజిషన్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన వాడామంతే మీరు అక్కడ నాకు ప్రత్యర్థి ఆయనే కాబట్టి ప్రత్యర్థిపై నేను విమర్శలు చేయాలి కాబట్టి చేసిన అంతే తప్ప వ్యక్తిగతంగా ఆయన గురించి చెప్పడానికి మంచి కానీ చెడు కానీ చెప్పడానికి నేను ఆయనతో నాకు ఆయనతో సాయనిత్యం లేదు కేసీఆర్ గారితో మీరు బాగానే ఉంది కేసీఆర్ గారితో ఉన్న సాయనిత్యం ఉంది కాబట్టి ఆయన విజ్ఞుడు అని చెప్పిన నేను విజ్ఞుడు ఆయన మేధావి అని చెప్పిన నాకు కేటీఆర్ గారితో సాయనిత్యం లేదు నాకు సార్ రేవంత్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు డాషింగ్ అండ్ డేరింగ్ ఒక మానవతావాది ఒక దేవరికి తలొగ్గకుండా ముక్కు సూడకపోయే కేకే మహేందర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే కేకే మహేందర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే నాకు నేను చెప్పుకుంటే బాగుండదు ఒకటి మాత్రం నేను చెప్తున్నాను నేను ఆత్మవిమర్శ చేసుకుని వస్తా ఆత్మవంచన చేసుకుని ఉండను ఇలా నాకు నచ్చింది ప్రజలు మెచ్చాలనుకున్న దానికే నేను పోతా తప్ప ఇలా ఆత్మవంచన చేసుకును నేను బతకాల్సిన అవసరం నాకు లేదు ఆత్మ పరిశీలన చేసుకొని కేకే మహేందర్ రెడ్డి తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు తన పుట్టిన ఊరుకు తను పెరిగిన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను సో థ్యాంక్ యూ సార్ ఒక సీనియర్ లీడర్ని నేను ఫస్ట్ టైం చేయడం జరిగింది సార్ కానీ ఎక్కడ నాకు సీనియర్ లీడర్ అనిపించలేదు సార్ ఫైర్ కనబడ్డారు సార్ మీ మాటల్లో ఈసారి మీరు ఏదైతే అనుకుంటుర్రో అది జరగాలని మా కుల్లం కుల్ల టీం తరపున మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ మీ విలన్ సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ